better that pressure will not serve. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనవి. స్వాగతం పలుకుతూ ఈ సభ ఎప్పటిలాగానే ఛాయాచిత్ర ప్రదర్శనతో ప్రారంభింపబడుతుందని నసీర్ అహ్మద్ గారు ఇక్కడ ఉన్నారు చూసారా.
భగవన్మయమని భగవంతుడి భగవంతుడు తోటి మానవుల్లో కూడా చూడవచ్చును అంటూ మానవ సేవే మాధవ సేవ అని అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవలు అందిస్తున్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమ్మరాలి షా గారిని ఈనాటి సభకు అధ్యక్షత స్థానాన్ని అలంకరించవలసిందిగా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఉమ్మరాలి షా గారికి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆనంద్ గారు పుష్పగుచ్చాన్ని అందచేస్తారు. పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చిన శ్రీ సయ్యద్ నసీర్ అహ్మద్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వీరు బహు గ్రంథకర్త, న్యాయవాది, పాత్రికేయులు. మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో వీరు రచించిన ఉమ్మరాలి షా గారి జీవచరిత్ర అంటే అబ్రిడ్జ్డ్ ఆ పుస్తకాన్ని 6,000 కాపీలు తిరుపతిలో పంచడమైంది. నసీర్ అహ్మద్ గారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా సోదరి సూర్యలత గారిని కోరుతున్నా. ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ గాదం గోపాలస్వామి గారు అత్తిలి వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వీరు అత్తిలి కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. స్వాతంత్రోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రాముఖ్యతపై అనేక వ్యాసాలు రాశారు. మరి వీరికి రామరాజు గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. డాక్టర్ ఉమ్మరాలి షా సాహితీ సమితి కార్యదర్శి, గత 29 సంవత్సరాలుగా ఈ సభలను దిగ్విజయంగా జరగటానికి వెన్నుదన్ను శ్రీ డివిఎస్ చంద్రాజీ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వీరు కేజీఆర్ఎల్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. వీరు భీమవరంలో జరిగే అన్ని సాహితీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. వీరు లేకుండా ఏ సంస్థ ఉండదు అక్కడ భీమవరంలో. అటువంటి వారు మన కార్యదర్శిగా ఉంటాం మన అదృష్టంగా భావిస్తున్నాను. మరి చంద్రాజీ గారికి పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా వరహాలబాబు గారిని కోరుతున్నా. ఇంకో వక్త చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు బల్లిపాడు మీకు అందరికీ తెలుసు. తిరుపతిలో శాస్త్రి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు ఈయన, గీతావధాని. మరి ఈయన గురుదేవులు ఎందుకల అపారమైన భక్తిభావం చేత వేదిక మీద గురుదేవుల సరసన కూర్చుంటానికి ఆయన ఆలోచిస్తున్నారు. భక్తిభావమైందండి వారిని మరి సమయం వచ్చినప్పుడు కూర్చుంటానంటున్నారు. మరి ఇప్పుడు కూర్చుంటే మేము సంతోషిస్తాం. పుష్పగుచ్చాన్ని చంద్రశేఖర్ గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. జ్యోతి ప్రకాశనం హలో చెక్ ప్లీజ్. జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా డాక్టర్ ఉమ్మరాలి షా సాహితీ సమితి భీమవరం అధ్యక్షులు డాక్టర్ ఉమ్మరాలి షా సద్గురు వల్లిని కోరుతున్నాను. సయ్యద్ నసీర్ అహ్మద్ గారిని, గాదం గోపాలస్వామి గారిని, ఉమామహేశ్వరరావుని కూడా దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాను.
ఈనాటి ఆధ్యాత్మిక సాహితీవేత్త అయినటువంటి డాక్టర్ ఉమ్మరాళి షా సాహితీ సమితి భీమవరం వారు ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సాహిత్య సదస్సుకు విచ్చేసినటువంటి సభా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. ఈరోజు కార్యక్రమం ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకోబోతున్నాం. ప్రార్థన శ్రీమతి శంకు పార్వతీదేవి గారు. అవని సృజించినట్టి విశ్వాత్మకుండు మానవులకు అన్ని ఎడలతోడ్పడెడువాడు. ఊహలకు నందనట్టి మహోన్నతుండు ఈశ్వరుడు మాకు ఎప్పుడు హితముగూర్చు. ఆకు పచ్చని కొమ్మకు అందమైన ఎర్రని సుమంబు కల్పించు నెమ్మెకాడు. సుక్తి గర్భాన ముత్యాలు జనుపు నట్టి ఈశ్వరుండిచ్చు మాకు అభీష్ట సిద్ధి. ఈనాటి సాహితీ సమితి కార్యక్రమాన్ని రథసారిదిగా ఉమ్మరాళి షా సాహితీ సమితికి గత 29 సంవత్సరాలుగా ఎంతో నిర్విఘ్నంగా దిగ్విజయంగా ఈ రథాన్ని నడిపిస్తున్నారు దాయన సురేష్ చంద్రాజీ గారు భీమవరం. ఈనాటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా నా యొక్క మనవి సురేష్ చంద్రాజీ గారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాచార్యులు డాక్టర్ ఉమ్మరాళి షా సాహితీ సమితి భీమవరం అధ్యక్షులు సద్గురువర్యులు డాక్టర్ ఉమ్మరాళి షా గారికి నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు కవిశేఖర డాక్టర్ ఉమ్మరాళి షా 77వ వర్ధంతి సభ భీమవరంలో మధ్యాహ్నం జరగవలసి ఉంది 2 గంటలకి. 28 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ సభకు ప్రాకృతికమైనటువంటి విఘ్నాలు కరోనా మొదలైనటువంటి విఘ్నాలు ఏవి కలిగినా సరే దాన్ని కూడా జయించి అధిగమించి జరపటమే ధ్యేయమనేటటువంటి ఆలోచనగా మరి సద్గురువర్యులు సాహితీ సమితి సభ్యులతోటి హైదరాబాదు సభ్యులతోటి మిగిలినటువంటి పీఠ సభ్యులతోటి ఆలోచించి డాక్టర్స్ తోటి వాళ్ళతోటి ఆలోచించి ఇది హైదరాబాద్లో జరుపుదాము అని చెప్పి ఈ ప్రాంగణంలో తక్కువ మందితోటి నిజంగా ఇదే సభ 2 గంటలకి భీమవరంలో కనుక జరిగినట్లయితే దగ్గర దగ్గర 2000 పైగా వచ్చేవారండి. అది ఇంకా ఆపటానికి కూడా అవకాశం లేనటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆదేశాల మేరకు ఇందువల్లంటే ఈ మధ్యన సభలు జరగలేదు. జరగని కారణంగా వారిని ప్రత్యక్షంగా దర్శించాలని ఆశీస్సులు తీసుకోవాలని ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేటటువంటి దృష్టి చేత మరి హైదరాబాద్కు మార్చడం జరిగింది. తక్కువ మంది సభ్యులతోటి వీటిని ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి దృష్టితో చేస్తున్న సభకు ముందుగా హైదరాబాద్కు సంబంధించి సహకారం అందించినటువంటి వాళ్ళందరికీ కూడా డాక్టర్ ఉమ్మరాళి షా సాహితీ సమితి భీమవరం ఆత్మీయంగా శిరసు వంచి నమస్కారం చేస్తుంది. మరి ఈ సభలో పురస్కారాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి సయ్యద్ నసీర్ అహ్మద్ గారికి, విశిష్ట సత్కారాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ గాదం గోపాలస్వామి గారికి, అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి ఉమామహేశ్వరరావు గారికి, తర్వాత
साहित्य समिति सभ्युलकु पीठ सभ्युलकु अंदरिकी नमस्कारं चेसुकुंटु ई सभा डाक्टर उमराले शाह सद्गुरु वर्युल अध्यक्षोपन्यासंतो प्रारंभमवुतुंदनि मनवि चेस्तुन्नानु वारि यొక్క अध्यक्ष उपन्यासान्नि महोपदेशान्नि मनकु अंदिंचवलसिंदिगा मी अंदरि तरफुन कोरि प्रार्थिस्तुन्नानु ఈనాటి ఆహ్లాదకరమైనటువంటి చక్కని వాతావరణంలో హైదరాబాద్ ఆశ్రమంలో డాక్టర్ ఉమ్మడి షా సాహిత్య సమితి భీమవరం వారి యొక్క సహకారంతో ఈ సభా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం భీమవరంలో జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబడేది. ఈ రోజున ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆశ్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కారణం ఒమిక్రాన్ వైరస్ యొక్క తీవ్రత ఉధృతంగా ఉన్నందున తగు గవర్నమెంట్ నిబంధనలను అనుసరించి ఈ సభను ఇక్కడ మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి పురస్కార గ్రహీత ప్రముఖ సాహిత్యవేత్త అనేక గ్రంథాలను రచించారు, అనేక అనువాదాలు చేశారు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు గుంటూరు వారు. అదేవిధంగా ఉమ్మడి షా గారి గురించి అనేక పత్రికల్లో వచ్చినటువంటి అనేక కార్యక్రమాల యొక్క విశ్లేషణలు సేకరించి పీఠానికి అందించినటువంటి డాక్టర్ గాధం గోపాల్ స్వామి గారికి, ఉమ్మడి షా సాహితీ సమితి వెబినార్ ప్రతి శనివారం నిర్వహిస్తున్నటువంటి ఎర్రన్శెట్టి ఉమామహేశ్వరరావు గారికి, ఈ సాహితీ సమితిని గత 29 సంవత్సరాలుగా ఎంతో దిగ్విజయంగా ఈ రథాన్ని నడిపిస్తున్నటువంటి దాయన సురేష్ చంద్రాజీ గారికి, వారి మిత్ర బృందానికి, కార్యకమిటీ సభ్యులకు, హైదరాబాద్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా భీమవరం కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. డాక్టర్ ఉమ్మడి షా సాహితీ సమితి భీమవరం వారి ఆధ్వర్యంలో 1993వ సంవత్సరంలో భీమవరంలో ఉమ్మడి షా సాహితీ సమితి ఏర్పాటు కాబడి అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా జయప్రదంగా 29 సాహితీ సభలు నిర్వహించడం అనేటువంటిది మరొక గొప్ప విశిష్టత. ఏ ఒక్క సాహితీ సమితి కూడా కొంతకాలం ఉండి కార్యక్రమాలు నిర్వహించి తదుపరి మరుగున పడిపోవటం అనేటువంటిది జరుగుతున్నటువంటి విషయం మనం చూసిందే. కానీ ఈ సాహితీ సమితి 1993 నుండి ఈనాటి వరకు 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సభ ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా అనేక మంది పెద్దలను అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి విశిష్ట వ్యక్తులను ఉమ్మడి షా పురస్కారం ద్వారా వారిని సన్మానించి వారికి మరున్నత ఔన్నత్యాన్ని, వారు ఉన్నత శిఖరాలు భవిష్యత్తులో ఈ పురస్కారం పొందిన తర్వాత ఉన్నత శిఖరాలు పొందినటువంటి వారు ఎంతోమంది ఈ పీఠం యొక్క పురస్కారం, ఈ ఉమ్మడి షా గారి పురస్కారం పొంది మేము ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నామనేటువంటి విషయాలు వారు పురస్కారం పొందినటువంటి సభ్యులు చెప్పడం జరిగింది. ఈ విధంగా సద్గురువర్యులు షష్ఠ పీఠాధిపతి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మహోన్నతమైనటువంటి బ్రహ్మర్షి అయినటువంటి డాక్టర్ ఉమ్మడి షా సద్గురువర్యులు 1885వ సంవత్సరంలో వారు పిఠాపురంలో మొహిదీన్ బాదుషా చాన్బియంబ దంపతులకు అగ్రనందనిగా ఆధ్యాత్మిక వంశంలో
జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించు అన్నటువంటి సామెత తగ్గ మహోన్నతమైనటువంటి పరిమళాన్ని సాహిత్య రంగంలో వారు వికసింపజేశారు. పిన్న వయసులోనే వారు బ్రహ్మ విద్యా విలాసము, మణిమాల, స్వర్గమాత అనేటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు పిన్న వయసులోనే రచించడం అనేటువంటిది వారు పువ్వు పుట్టగానే పరిమళించును అన్న నానుడికి చక్కని ఉదాహరణ. మనం చూస్తూ ఉంటాం పువ్వు వికసించగానే ఆ పువ్వు దగ్గర వెళ్ళి మనం చూసినట్లయితే చక్కని వాసన మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఆయన సరస్వతి వారి అంశంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉమర్ అలీ షా సద్గురువర్యులు. అందుచేతే వారు బాల్యంలోనే ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గ్రంథము బ్రహ్మ విద్యా విలాసం రచించడం అనేటువంటిది సామాన్య విషయం కాదు. అదేవిధంగా మణిమాల అనేటువంటి నాటకం కూడా ఒక గొప్ప సామాజిక స్ఫూర్తిని కలిగించేటువంటి నాటకం. అది కూడా వారు పిన్న వయసులోనే 15వ ఏట వారు రాయటం జరిగింది. ఆ మణిమాల అనేటువంటి నాటకం షేక్స్పియర్ నాటికను బోలి ఉన్నది అని ఆనాటి పండితులు అనేక మంది దాన్ని ప్రశంసించడం జరిగింది. ఆ విధంగా షేక్స్పియర్తో పోలినటువంటి నాటకం మణిమాల అనేటువంటి నాటకం 15వ ఏటనే వారు రచించడం అనేటటువంటిది విశ్లేషణ చేసుకున్నట్లయితే ఆయనకి సామాజిక స్ఫూర్తి ఆ వయసులోనే ఎంతో ఉన్నది అనేటువంటి విషయం వ్యక్తం కాబడుతుంది. అంచేత ఒక ప్రక్క ఆధ్యాత్మిక పరంగా పిన్న వయసులోనే వారు ఆధ్యాత్మిక పుష్పాలు వికసింపజేశారు, పిన్న వయసులోనే సామాజిక స్ఫూర్తితో కలిగినటువంటి గ్రంథం ద్వారా వారు పరిమళాన్ని వికసింపజేశారు. మరి ఆ విధంగా వారిని అనేక గ్రంథాలు వారు రచించడం జరిగింది. మహాభారత కౌరవ రంగము, కళ, అనసూయ, ఈ విధంగా ఈ నాటకాలతో పాటు అనేక అనువాదాలు కూడా చేయటం జరిగింది. ఉమర్ ఖయ్యామ్ అనేటువంటి పారసీక తత్వవేత్త యొక్క తాత్విక రుబాయిలను వారు పద్యాల రూపంలో ఉమర్ ఖయ్యామ్ అనేటువంటి పుస్తకాన్ని వెలువరించారు. పారసీకం నుండి స్వయంగా తెలుగులో అనువదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. మహాభారత కౌరవ రంగం అనేటువంటి పుస్తకాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే కౌరవులు పాండవుల యొక్క ధర్మాధర్మాలను విశ్లేషిస్తూ ఒక చోట ఆయన చక్కగా విశ్లేషిస్తారు. కర్ణుని దగ్గరకు కృష్ణుడు వచ్చి మా చెంతన చేరి యుద్ధం చేయవలసిందిగా కర్ణుని పాండవుల వైపు యుద్ధం చేయటానికి రమ్మని కోరగా కర్ణుడు తన యొక్క మనోభావాన్ని వ్యక్తం చేసినటువంటి పద్యాన్ని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నట్లయితే కుంతికి పుట్టినన్ శకుంతకు పుట్టినన్ బుట్టనిమ్ము, ఏ ఇంటికో ఒక మానవుడు జనించుట తథ్యము, దానికై వంత యొక్కంతయ్యేలా పెరయంతులు తల్లులు కారే మాధవ, బలవంతముగా ఇది తల్లి ఎంచి నీవింతగా చెప్పనేలా అని చెప్తారాయన. కుంతికి పుట్టినప్పటికీ శకుంతలకు పుట్టినప్పటికీ ఏ ఇంటికో ఒక మానవుడు జనించుట తప్పదు కదా, బలవంతంగా ఇది నీ తల్లి అని నీవింతగా చెప్పనేలా, బలవంతంగా ఇది తల్లిగా స్వీకరించమని నీవు చెప్పడంలో అంతర్యం ఏమిటి అని చెప్పి కృష్ణుని కర్ణుడు ప్రస్తావించిన విషయం ఈ సందర్భంగా వారు స్త్రీమూర్తి ఎందున్నటువంటి మహోన్నతమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కళ అనేటువంటి నాటకాన్ని తీసుకున్నట్లయితే స్త్రీ విద్య గురించి ఆనాటి కాలంలోనే సుమారు 75 సంవత్సరాల క్రితమే వారు కళ అనే నాటకం ద్వారా స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యతను, స్త్రీ సమాజంలో, సంసారంలో, కుటుంబంలో ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా వారు తెలియజేయడం జరిగింది. స్త్రీలు విద్యావంతులు కావాలి, స్త్రీలు
చదువుకోకపోయినట్లయితే వారు పందులై పుడతారని చెప్పేసి వారు చదవనివ్వకుండా అడ్డుపడేటువంటి వారు పందులై పుడతారని చెప్పి అని వారు ప్రస్తావించడం జరుగుతుంది. అంటే స్త్రీ యొక్క విద్య ఔన్నత్యాన్ని స్త్రీ సమాజానికి చేయే ఒక మహోన్నతమైనటువంటి దీపం అని చెప్పి వారు ఈ సందర్భంగా వారి యొక్క విశ్లేషణలో తెలియజేయడం జరిగింది. మరి ఉమర్ ఖయ్యా అనేటువంటి తత్వవేత్త యొక్క తాత్విక చింతనను అనేక గ్రంథాల్లో ఉమర్ ఖయ్యాను ఒక మద్యపానం సేవించే వ్యక్తిగా చిత్రించడం జరిగింది. కానీ ఉమర్ అలీషా వారు ఆ యొక్క ఉమర్ ఖయ్యాను ఒక మహోన్నతమైనటువంటి తాత్వికుడిగా తెలియజేయడం జరిగింది. అంటే ఆయన ఒక పద్యంలో ఆ ఉమర్ ఖయ్యాం యొక్క రుబాయిల్ని పార్సీలో ఉన్నటువంటి ఉమర్ ఖయ్యాం రుబాయిల్ని తెలుగులో అనువదించినటువంటి ఒక పద్యాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే ఎక్కడ నుండి వచ్చి తిమో ఎక్కడ కేగుట గౌనం ఎవ్వరి నిక్కమెరింగి చెప్పుటకు నేర్చిన వారులు కారు దాత్రియందు అక్కట దీనికి మొదలు నిట్టి దటంచ దోచ ఈ ఫక్కిని జీవయాత్రకై వచ్చుచు బోవుచు నుంటి మెంతయున్ అని చెప్తారాయన. ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడ వెళ్ళబోతున్నామో ఈ మధ్య ఉన్నటువంటి ధాత్రిలో ఈ జీవనయాత్ర సాగిస్తూ భగవంతుని యొక్క అన్వేషణలో తాత్విక రూపంలో మనం భగవత్స్వరూపాన్ని ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విశ్లేషణ ఈ పద్యం ద్వారా ఉమర్ ఖయ్యాం పారసీకంలో రచించిన రుబాయిల్ని వారు ఉమర్ ఖయ్యాం అనేటువంటి గ్రంథం ద్వారా తెలియజేశారు. కొందరు ఆనాటి పండితులు ఉమర్ ఖయ్యామే ఉమర్ అలీషా గారి రూపంలో వచ్చి ఈ గ్రంథాన్ని రచించారా అనేటువంటి ఒక స్ఫూర్తి విశ్లేషణను ఆనాటి పత్రికలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అనేక కోణాల్లో ఇప్పుడు వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్లు ప్రతి కోణం నుండి వెలుగు విరజిమ్మితున్నట్లు అదేవిధంగా ప్రతి రంగంలో కూడా వారు అద్భుతమైనటువంటి కాంతి పుంజాలను వికసింపజేసినటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపులు. రాజకీయ రంగంలో భారత శాసనసభకు 1935 నుండి 1945 సంవత్సరం వరకు భారత శాసనసభకు సభ్యులై వారు అనేక రంగాల్లో ఆర్థిక శాఖ రంగంలోనూ అటు సైనిక రక్షణ శాఖ రంగంలోనూ రైల్వే శాఖ రంగంలోనూ అనేక పదవులు కమిటీ సభ్యులుగా ఉండి వారు అనేక సూచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ వారి యొక్క పాలనకు వ్యతిరేకంగా కూడా వారు ఆ యొక్క సమాధానాలు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. మరి ఈ విధంగా వారు రాజకీయ రంగంలో ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందించడమే కాకుండా అనేక కార్యక్రమాలు అనేక పథకాలు రైల్వే శాఖలో ఉన్నప్పుడు వారు బరంపురంకు రైల్వే లైను ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తేవటం జరిగింది. ఈ విధంగా ఆర్థిక శాఖలో కూడా వారు ఎన్నో రంగాల్లో కార్యకలాపాలు సంబంధించినటువంటి విశ్లేషణలు ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. ఈ విధంగా రాజకీయ నిష్ణాతుడిగా భారతదేశ స్వతంత్ర సముపార్జనలో వారు చేసినటువంటి అమోఘమైనటువంటి కృషి అది భారతదేశ సముపార్జనకు ఎంతో స్ఫూర్తిని కలిగించడం జరిగింది. వారి యొక్క ఉపన్యాసాలు గుంటూరులో ఏలూరులో జరిగినటువంటి ఉపన్యాసాలకు ఎంతోమంది స్ఫూర్తి పొంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా రాజకీయ రంగంలోనూ సాహితీ రంగంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ సాంఘిక సంస్కరణకర్తగా అనేక రంగాల్లో వారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా సమాజానికి అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిత్వము. అందుచేతే వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్లు వారు అనేక రంగాల్లో అనేక కోణాల రూపంలో వారి యొక్క అద్భుతమైనటువంటి అంశాలను ప్రపంచ మానవ భారతదేశానికి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. వారికి అనేక
విశ్వవిద్యాలయాలు అనేక బిరుదులతో చక్కగా గౌరవించి సత్కరించడం జరిగింది. వారికి అనేక చోట్ల ఉద్యోగాలు కూడా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అనేక ప్రభుత్వాలు వారిని ఆహ్వానించినప్పటికీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి షష్టం పీఠాధిపతిగా వారు ఆ బాధ్యతలు స్వీకరించి ఉన్నందున ఏ పదవి అలంకరించగా వారు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మానవుల్లో ఉన్నటువంటి జీవాత్మ యొక్క శక్తి పరమాత్మ స్వరూపంగా పరిణామ రూపంలో పొందితరించేటువంటి సూఫీ వేదాంత దర్శము అనేటువంటి గ్రంథము ద్వారా ఒక అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని అనుభవ రూపంలో గ్రహించి తరించేటువంటి అనేక ప్రక్రియలను సాధన రూపంలో తెలియజేశారు ఆ సూఫీ వేదాంత దర్శనము అనేటువంటి గ్రంథము ద్వారా. ఆ యొక్క గ్రంథాన్ని నిన్న 22వ తేదీన సూఫీ వేదాంత దర్శనము యొక్క వెబినారు ప్రారంభం కాబడింది. అది ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు ఈ సూఫీ వేదాంత దర్శనం వెబినార్ యొక్క అద్భుతమైనటువంటి పద్యాల యొక్క భావాలను అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని సులభంగా సూక్ష్మంగా అర్థమయ్యేటువంటి విధంగా ఈ వెబినార్ ప్రారంభింపబడింది. అది ప్రతి శనివారం 7 గంటలకు ప్రారంభం కాబడుతుంది. నిన్న మొదటి వెబినార్ జరిగింది. రాబోయేటువంటి వెబినార్స్ అన్నీ ప్రతి శనివారం 7 గంటలతో మనం విని ఆనందించేటువంటి అవకాశం ఏర్పడి ఉన్నందున ఆ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. అదేవిధంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క విశ్లేషణను ఉమర్ అలీ షా వెబినార్ కూడా నిర్వహింపబడుతుంది. ఈ విధంగా ఉమర్ అలీ షా సాహితీ సమితి భీమవరం వారు, అదేవిధంగా మన అనంతపురం శాఖ ఉమర్ అలీ షా సాహితీ సమితి వారు కూడా ఉమర్ అలీ షా గారి సాహిత్య కార్యక్రమాలను అనేక చోట్ల విస్తరింపజేస్తున్నారు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ప్రతి సంవత్సరం కూడా ఉమర్ అలీ షా గారి వ్యాసరచన పోటీలో ఆయా గ్రంథాలపై ప్రతి సంవత్సరం కూడా వారు విశిష్ట బహుమతులు పొందటం అనేటువంటిది అది మరొక గొప్ప విశిష్టత. ప్రతి సంవత్సరం వారికి ప్రైజ్ వస్తూనే ఉంది. మరి వారు ఆ యొక్క ప్రైజు ప్రతి సంవత్సరం బహుమతి పొందుతున్నారన్నట్లయితే దాని వెనుక వారు ఎంతో గొప్ప విశిష్టమైనటువంటి వారు ఆ గ్రంథం యందు ఎంతో అభ్యాసం చేసి ఆ యొక్క వ్యాసాల్లో ప్రథమ ద్వితీయ బహుమతులు పొందడం అనేటువంటిది మరొక గొప్ప విశిష్టత. ఈ విధంగా ఉమర్ అలీ షా వారి యొక్క తత్వాన్ని అనేక పత్రికల్లో ఉన్నటువంటి అంశాలను శోధించి పరిశీలించి ఆ యొక్క అంశాలను సేకరించినటువంటి గోపాలస్వామి గారు రాబోయేటువంటి ఉమర్ అలీ షా గారి జీవిత చరిత్ర అనేటువంటి పుస్తకంలో వారు ఆ యొక్క సమీకరించినటువంటి అంశాలన్నీ ఆ పుస్తక రూపంలో తీసుకురావడం జరుగుతుంది. మరి వారు కూడా గోపాలస్వామి గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. మరి నసీర్ అహ్మద్ గారు 1993 నుండి ఉమర్ అలీ షా గారి స్వతంత్ర సమరయోధులుగా చిత్రించి వారు చేసినటువంటి అనేక అంశాలను సేకరించి భారత స్వతంత్ర ముస్లిం సమరయోధులు అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించి ఉమర్ అలీ షా గారి గురించి అనేక అంశాలు అందులో తెలియజేయటం జరిగింది. ఉమర్ అలీ షా గారి గురించి ప్రత్యేకించి అనేక ప్రాంతాల్లో వారు ఉపన్యాసాలు ఇవ్వటం, అనేక మందికి ముస్లిం సోదరులకి ఉమర్ అలీ షా గారు ఒక స్వతంత్ర సమరయోధులుగా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా వారు ఆ వారి గ్రంథాల ద్వారా వారి యొక్క పత్రిక ద్వారా వారు విశ్లేషిస్తూ తెలియజేయటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున వారికి ఈ ఉమర్ అలీ షా గారి పురస్కారాన్ని వారికి జాతీయ పురస్కారాన్ని ఈరోజు వారికి అందజేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా కిందటి సంవత్సరం జేడి లక్ష్మీనారాయణ గారికి పురస్కారం ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం నసీర్ అహ్మద్ గారికి ఈ యొక్క ఉమర్ అలీ షా జాతీయ పురస్కారాన్ని నసీర్ అహ్మద్ గారికి ఇవ్వటంలో ఒక ప్రత్యేక విశిష్టత, వారు స్వతంత్ర సమరయోధులుగా ఉమర్ అలీ షా వారిని ఆ యొక్క పుస్తకాల్లో వారి యొక్క పత్రికల ద్వారా
విశ్లే వారి యొక్క ఔన్నత్యాన్ని అనేక చోట్ల తెలియజేయటం ద్వారా ఈ యొక్క పురస్కారాన్ని వారికి ఇవ్వటం అనేటువంటిది ఈరోజు కమిటీ సభ్యులు నిర్ణయించినటువంటి అంశంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం యొక్క మహోన్నతమైనటువంటి పార్లమెంటు ప్రసంగాలను డిబేట్స్ ఆఫ్ ఉమర్ అలీ షా 1935 అనేటువంటి పార్లమెంట్లో వారు ప్రసంగించినటువంటి అనేక అంశాలపై ఉన్నటువంటి ఒక చక్కని ఆంగ్ల గ్రంథాన్ని నవంబర్ 5వ తేదీ విశాఖపట్నంలో ఏపీ కన్వెన్షన్ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఒక సదస్సులో మన వైస్ ప్రెసిడెంట్ గారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వేదాంతం నుండి జాతీయం భావం వైపు అనేటువంటి మరొక పుస్తకాన్ని కూడా నవంబర్ 5వ తేదీన అది ఆ పుస్తకం కూడా ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఆ యొక్క పుస్తకంలో ఉండేటువంటి అంశాలు గోపాలస్వామి గారు ఎంతో చక్కగా అందులో విశ్లేషించడం జరిగింది ఉమర్ అలీ షా వారి గురించి. ఈ విధంగా వెంకయ్య నాయుడు గారు ఈ పీఠం యొక్క మహోన్నతమైనటువంటి జాతీయ భావం, మత సామరస్యం, సామాజిక స్ఫూర్తితో కూడినటువంటి అనేక అంశాలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన తమ యొక్క ఉపన్యాసంలో విశ్లేషించడం జరిగింది. ఈ విధంగా ఉమర్ అలీ షా వారి యొక్క సాహిత్యాన్ని నలుమూలలా నలు దిశలా వ్యాప్తి చేయాలనేటువంటి సంకల్పం చేత న్యూయార్క్ నుండి వెబినార్ను కూడా ప్రతి శనివారం గత 2 సంవత్సరాలుగా ఉమర్ అలీ షా సాహితీ సదస్సు అనేటువంటి వెబినార్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, అనేక రంగాల్లో ఉండేటువంటి వ్యక్తిత్వం, బ్రహ్మర్షి ఉమర్ అలీ షా సద్గురు వర్యుల్ని ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని భవిష్యత్తులో చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా మనం వారి యొక్క ఆధ్యాత్మిక స్ఫూర్తిని, సాహితీ స్ఫూర్తిని మనందరం స్వీకరించి మనం వారు ప్రసాదించినటువంటి తాత్విక సాహిత్యపరమైనటువంటి అంశాలను మన తోటి వారితో పంచుకుని వారికి కూడా ఈ యొక్క ఉమర్ అలీ షా సాహిత్యం గురించి తెలియజేసినట్లయితే అది క్రమేపీ అనేక చోట్ల వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం యొక్క సాహిత్యాన్ని అనేక భాషల్లో అనువాదం చేసి అనేక ప్రాంతాల వారికి అనేక చోట్ల విస్తరింప చేయాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కాబడుతుంది. మరి ఆనాటి కాలంలోనే వారు భారతదేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, అంటే భిన్నత్వం నుండి ఏకత్వంగా ఏ విధంగా ఈ సమాజాన్ని ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి అంశాలు కూడా ఆయా గ్రంథాల్లో వారు తెలియజేశారు. పార్లమెంట్ డిబేట్స్లో కూడా వారు ప్రసంగించినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశం పాకిస్తాను అనే రెండు భాగాలుగా విడిపోవడం ఏమాత్రం తగదు అని చెప్పి వారు ప్రసంగించినటువంటి అనేక అంశాలు కూడా మనం డిబేట్స్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి పుస్తకంలో కూడా మనకు దొరుకుతాయి. అదేవిధంగా రాబోయేటువంటి ఉమర్ అలీ షా గారి జీవిత చరిత్రలో కూడా ఆయా అంశాలన్నీ కూడా రాబోతున్నాయి. ఉమర్ అలీ షా గారి జీవిత చరిత్ర సంగ్రహము నాలుగు భాగాలుగా రాబోతుంది. అది త్వరలో మనకు ఉగాది కాలంలో ఉగాది పవిత్రమైనటువంటి ఉగాది రోజున అవి ఆవిష్కరణ కాబడినాయి. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ మనం గ్రహి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం యొక్క ఆదర్శాలను మనం పాటిస్తూ ఆ సద్గురు వర్యుల యొక్క ఆశీస్సులు పొందుతూ షష్ఠమ పీఠాధిపతి వారు మన అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి జ్ఞానం అనేటువంటి జ్యోతి స్వరూపంగా ప్రకాశింప చేయడానికి ప్రతి శనివారం 7 గంటలకు సూఫీ వేదాంత దర్శనము అనేటువంటి ఒక తాత్విక జీవన జ్యోతిని మనలో ప్రకాశింపజేయబోతున్నారు.
అందులో ఉండేటువంటి ఆ విశిష్టతలను ఆ వెబినార్ ద్వారా దర్శించి ఆ యొక్క జ్యోతి మనలో ప్రకాశింపజేసుకుని వారి యొక్క ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. అనుగ్రహ భాషణం క్షణాన్ని అందించినటువంటి డాక్టర్ ఉమరాలేషా గారికి అభివందనాలు తెలియచేస్తూ కార్యదర్శి నివేదిక. క్రాంతదర్శిగా అధ్యక్షులు ఉండగా ఇంకా కార్యదర్శి నివేదిక ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి పని ఉండదు. ఎందువల్లంటే ఏదో ఒక ఆశీర్వచనంలో ఒక భాగంగా ఈ విషయాన్ని నడిపించడానికే తప్ప ప్రత్యేకత కాదని మనవి చేస్తూ జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరామరణయం భయం. కవి యొక్క రచనలు శాశ్వతం. అటువంటి విశేషాలని అందించినటువంటి మహానుభావులు కవిశేఖర డాక్టర్ ఉమరాలీషా గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవటం, వారి రచనా విశేషాల గురించి తెలుసుకోవటం. మనమందరం ఇలాగే ఈ అద్భుతమైనటువంటి ప్రాంగణంలో నిన్న రాత్రి అడిగారు ఉమరాలీషా గారు, ఎలా ఉంది చంద్రజీ గారు ప్రాంగణం అని. నేను మీరు అనుమతి ఇస్తే ఇక్కడే ఉండిపోదాం అనుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఊ అంటాను, ఊ అంటావు అంటున్నారు కదా ఈ మధ్యన అన్న. అంత బాగుందండి, ఎంత సంతోషం వేసిందంటే అసలు ఇలాంటి చోటు ఉంటే మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తే కరోనా వస్తుందని నేను అనుకుంటలేదు. మీరు వెళ్ళొస్తేనే చెప్పలేను. అందువల్ల ఇంత అద్భుతమైనటువంటి చోటులో ఈ ఉమరాలీషా సాహితీ సభ జరగడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈ సభ ప్రారంభానికి ముందుగా సూర్యలత గారు కానీ ఆనంద్ గారు కానీ మా మహానుభావులు హైదరాబాద్ వాళ్ళ పేర్లు నాకు ఎక్కువ తెలియవు, వాళ్ళందరి సమూహానికి కూడా ఎంత శ్రద్ధాలుగా భీమవరంలో ఎలా చేశారో అలా ఇక్కడ చేయండి అన్నారంటే వాళ్ళ పెద్ద మనస్సుకి మా సాహితీ సమితి అంతా శిరసు ఉంచి నమస్కారం చేస్తుంది. ఎవరో కానీ అనా మీకేం కావాలో అది వండి పెడతామని ఎవరంటారండి, ఏముండేమని తినండి అంటారు. మరి అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. మరి భీమవరంలో తన ఇల్లునే సమితి కార్యశాఖగా చేసి ఆ విషయాలన్నీ అక్కడ నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయులు మురళీకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి నిర్వహణ భాగంలో వైభవం వాళ్ళది కూడా ఉందని ఇది ఎవరి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదండి, అది ఆయన ఆదేశం. ఆ ప్రకారం ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చూస్తున్నటువంటి మహానుభావులు అందరూ ఉండటం. లేకపోతే ఇందాక అన్నారు నసీర్ అహ్మద్ గారు 28 సంవత్సరాలు పుబ్బలో పుట్టి మఖలో, అంటే పుబ్బ మఖ ఎవరికి తెలియట్లేదు అంటే మీకు తెలుస్తుంది కనుక. ఈరోజు చిన్నపిల్లలకి కొన్ని అంటుంటే పుబ్బేటి మఖేటి అదేం జబ్బు అంటున్నారు, అంటే తెలియట్లేదు. అది మనం కొన్ని పదాలు వాడకపోతే, ఇలాంటి సమావేశాలు జరపకపోతే, ఎవరికి తెలియజేయకపోతే ఎప్పటికి తెలుస్తుంది, ఏం తెలుస్తుంది, ఎలా ఉంటుంది. అందువల్ల దయచేసి ఎందుకు ఏమిటని అనుకోకండి. వేళ వచ్చిన వాళ్ళు అందరూ పరమాద్భుతమైనటువంటి అదృష్టవంతులండి. కొన్ని వేల మంది రాలేకపోయేమే అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానం. మీరు వెళ్ళిన తర్వాత ఆహా ఇలా జరిగింది, ఓహో ఇలా జరిగిందంటే వాళ్ళ పని ఉంటుందండి, నేను చెప్పలేను. అందువల్ల ఇంత అద్భుతమైనటువంటి సభ జరగడం చాలా అదృష్టం. ఎంతమందినండి, ఎంతమందిని పెద్దవాళ్ళని. అందుకనే మేము ప్రతి సంవత్సరం ఎంతమంది పెద్దవాళ్ళు ఈ సభకు వచ్చారో మేము ఇచ్చేస్తున్నాం. కొన్నాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఈ కరపత్రానికి ఉండదేమని భావిస్తున్నాం. జ్ఞానపీఠ బహుమతి గ్రహీతలు ఎంతమంది అండి, ఆ మహానుభావుల మీద అభిమానంతో అంతటి కవి గురించి మాట్లాడాలి. తర్వాత ఏదైనా సభ జరిగితే వెంటనే మేము భీమవరం సభకు వచ్చాం కదా అని చెప్పేసి వారి గురించి పీఠాధిపతి గారి గురించి అద్భుతంగా చెప్పడం అంటే అది చాలా చాలా అదృష్టంగా భావిస్తోంది ఈ సాహితీ సభ. మరి వెంకయ్య నాయుడు గారు, ఆయన ఉపరాష్ట్రపతి, మరి ఆయన స్వర్ణహస్తాలతో ఆ పుస్తకం ఆవిష్కరించారు ఇందాక చెప్పారు. అంతకంటే వైభవం, గౌరవం, ఆనందం మనకేం కావాలి, మన సమితికి ఏం కావాలి, మన పీఠానికి ఏం కావాలి అని మీకు మనవి చేస్తూ ఎప్పుడూ కూడా లక్ష్యం అనేటటువంటిది ఉంటే మిగతా అన్నీ సిద్ధించేస్తాయండి. ఆ లక్ష్యంతో అసలు మీకు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు జీతం అనేది కాకుండా మనం ఏం చేస్తున్నామనేటటువంటి ఆలోచన లేకుండా అవసరమైతే గోడెక్కడం అంటే మీరు ఏమన్నా గోడలెక్కి ఫ్లెక్సీలు కడతానికి గోడలెక్కి ఇవన్నీ కట్టి అలా చేసి
ఈ సాహితీ సమితిని 28 ఏళ్లుగా నడిపిస్తున్నటువంటి మహానుభావు నరసింహరాజు గారు ఒకరండి. పాపం ఆయన రాలేకపోయారు, వృద్ధులైపోయారు. ఆయనకి ఈ సందర్భంగా మేము సన్మానం చేయాలనుకున్నాము. దానికి కూడా వచ్చేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. అయినా సరే దాన్ని వేరే కార్యక్రమం కింద చేయాలని చెప్పి దృష్టితో ఉన్నామని చెప్పి కార్యదర్శి నివేదికలో మీకు మనవి చేస్తున్నాను. పెద్ద పెద్దవాళ్ళు అందరూ నండి, మీరు ఇంకా సూచనలు చేయండి. ఏ పెద్దవాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాని ప్రకారం ఇదంతా మనం చేసుకుంటున్న కార్యక్రమం. మన మహాకవి చేస్తున్నటువంటి కార్యక్రమం, మన పీఠంలో అద్భుతమైనటువంటి కవిగా ఎవరండి, ఉర్దూ మాతృభాషగా ఉండి ఇన్ని పుస్తకాలు రాసినటువంటి మహానుభావులు, ఇంత కీర్తి పొందినటువంటి మహానుభావులు, ఇంత వైభవం రాస్తే రాయొచ్చండి, కీర్తి పొందాలి. పుస్తకం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే కాలం తెలియజేస్తుంది అన్నారు. కాలంలో కూడా వారిని అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుందండి, లేకపోతే ఏం తెలియదండి, లేదా మనం చెప్పుకుంటూ ఉండాలి. అలా కాకుండా చేసినటువంటి వారికి నిజంగా నేను మహదానందం తెలియజేస్తూ, బాల వికాస్ నుంచి బ్రహ్మజ్ఞానం వరకు, మొక్క నుండి చెట్టు వరకు, పాట నుండి తత్వం వరకు, పద్యాల నుండి పుస్తక పఠనాల వరకు, శ్రవణం నుండి ఆత్మజ్ఞానం వరకు, సహాయం నుండి మానవ సేవ వరకు, ఘంటాపదాన్ని ఏర్పరిచేటటువంటి పీఠాధిపతుల పరమ పరంపరకు నేను మీ అందరి తరఫున శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. అటువంటి పరంపరలో ఒకరైనటువంటి వారు ఈ రోజున అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకురావడం ఎంత కష్టమో మీరు ఒక్కసారి ఆలోచించండి. అటువంటి కష్టాన్ని పొంది ఒక గంట మీరు ఆస్వాదించండి అని కోరారంతే. అటువంటి వైభవాన్ని అందించినందుకు నేను చేస్తూ, వచ్చే సంవత్సరం 30వ సంవత్సరం మరి ఏ అవాంతరాలు లేకుండా జరగాలని, ఈ రోజున చాలామంది భీమవరం నుంచి ఇన్ని చెప్పినా సరే మళ్ళీ ఎప్పుడు ఎందుకు ఇక్కడ జరగట్లేదు, ఎందుకు ఇక్కడ జరగట్లేదు అని అంటున్నారండి. బాబు ఎందుకు జరగట్లేదని పత్రికా ప్రకటన కూడా చేశారు పాపం పత్రికల వాళ్ళు. ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకి వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ఎన్ని చేసినా సరే మీరు ఏమైనా అందిస్తేనండి, ఎంత అద్భుతంగా ఉన్నా ఒక పళ్ళెం కావాలి కదండి మీకు అందడానికి. అలాగే మాకు ఈ చేసినటువంటి దానికి అది సమాజానికి అందించి, ఇప్పుడున్నటువంటి లోటు ఎంత లోటు అంటేనండి, పిల్లలకి ఏమైనా అందకపోతే వాళ్ళ చేతిలో ఒక ఫోన్ తప్ప ఇంకేం కనిపించడం లేదండి. ఇంత వైభవమైనటువంటి విశేషాలు ఉన్నాయి, ఇవన్నీ అందాలంటే ముందు తల్లిదండ్రులకు తెలియాలండి. మన దగ్గర మనకు కారు లేకుండా ఆయన ఎక్కడ కారు వేసి తీసుకెళ్తామండి బాబు, నాకు అర్థం కాదు. మనకు కొన్ని తెలిస్తేనే వాళ్ళకి తెలియజేస్తాం, లేకపోతే తెలియజేయడానికి కుదరదు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మహాతల్లులు కానీ ఎన్ని కీర్తనలు, ఆ కీర్తనలు అర్థం పరమార్థం ఇవన్నీ తర్వాత వస్తాయండి, వెంటనే రావు. అందువల్ల దయచేసి మీ అందరూ కొన్ని వేల మందిగా భావించి ఈ అద్భుతమైనటువంటి ఉమ్రాలి షా సాహితీ సమితి చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నాన్ని పెద్ద కెరటల్లా పెద్ద కెరటాల్లా జనం దగ్గరికి తీసుకువెళ్ళమని, ఆ మహానుభావుని యొక్క వైభవం, తాత్వికం, ఆధ్యాత్మికం, ధార్మికం, సేవాభావం అన్నీ అందరికీ అందేటట్టుగా చేయమని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షులు, గౌరవనీయులు, మనందరికీ పరమ పూజ్యులైనటువంటి డాక్టర్ ఉమ్రాలి షా గారికి నమస్కారం చేసుకుంటూ, ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమంలోకి మనం వెళదాం. చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఒక చిన్ని విషయం ఒకటి చెప్పాలి. గొప్పతనం అనేటటువంటిది వయస్సుని బట్టి, అందుకనే ఏంటులు మీరిన వాడా వృద్ధుడు అన్నాడండి చిన్నసూరి. ఏ వయస్సుతో సంబంధం లేదండి, స్త్రీ పుంస విశేషాలతో సంబంధం లేదండి. వాళ్ళు ఏ విషయంలో ఎంత జ్ఞానులైతే ఎంత గొప్పవాళ్ళు, మీకు చాలా చరిత్రలో ఎవరైనా చూడండి చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ తక్కువ వయసు వాళ్ళే. ఆది శంకరాచార్య, వివేకానంద, ఇలా నేను ఇంక పేర్లు చెప్పను, మీరే చెప్పుకోండి. యేసుక్రీస్తు ఎవరిని తీసుకోండి. అంటే ఏదైనా సాధించాలి అంటే చిన్నప్పటి నుంచే కనుక కృషి చేసినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాగా పీఠాధిపతి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క సంతోషమైనటువంటి ప్రోత్సాహం మేరకు, వారి తల్లిదండ్రుల యొక్క అభిమానంతో ఈ చిరంజీవి ఒకసారి లేచి నిలబడవా. ఎర్రన్శెట్టి ఉమామహేశ్వరరావు గీతావధానం అండి, ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడంటే, నేను ఈ గీతావధ మన కరపత్రాన్ని చూసి బేతవాళ్ళ రామబ్రహ్మం గారు మీకు చాలామందికి తెలుసు, ఆయన తెలుగు విశ్వవిద్యాలయానికి వీటన్నిటికీ కూడా ఆయన మరి పెద్ద పదవిలో ఉండి ప్రొఫెసర్గా ఉండి చేశారు. ఆయన గీతావధానం చేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావుకి నా అభినందనలు చెప్పండి. అతనికి ఇంత అద్భుతమైనటువంటి స్థితి కల్పించినటువంటి పీఠాధిపతి గారికి నమస్కారం చెప్పండి. సాధారణంగా ఫోన్ చాలా ఆయన రావాలండి, ఆయన కూడా రావాలి. ఇలాగ ఏంటంటే మీకు అటువంటి తిరుపతి విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు ఈ చిరంజీవి, తర్వాత ఇప్పుడు దానవధ ప్రహ్లాద భక్తి తత్పరత అనే దాని మీద మాట్లాడతాడు. ఈ భగవద్గీత అష్టావధానంలో 8 విషయాలు తీసుకుంటాడు. అందులో మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే,
ఏ శ్లోకం మొదట అందించినా ఎన్ని అధ్యాయాలన్నింటిలో 700 శ్లోకాల్లో ప్రతి శ్లోకం పూర్తిగా చెప్పేయగలడు. శ్లోకంలో రెండో పదంలో అక్షరం ఇస్తే ఆ శ్లోకాన్ని పూర్తి చేయగలడు. మిగతా ఇవే చేశారంటే కొబ్బరికాయ తినేస్తున్నాడంటే అరటిపండి ఎంత అండని ఇంకా మిగతా 8 విషయాలు చెప్పడం లేదు. మరి సమయం కూడా మరి విద్యుత్ అంతరాయం వల్ల మనకు కొంత కలిగింది. అటువంటి ఈ శ్లోక సంఖ్య, సంఖ్యా దర్శనం, తర్వాత అంత్యాక్షరి అని పెట్టుకున్నాడు. అష్టావధానంలో ఏముంటాయి 8 కొన్ని తీసుకుని వాటన్నిటిని ఈ మధ్యలో అతని ధారణ చేడగొట్టడానికి మరి అతను అప్రస్తుత ప్రసంగం కూడా పెట్టుకున్నాడు. అతను ఆలోచిస్తుంటే మధ్యలో అడుగుతామన్నమాట, మనం అడుగుతుంటే అది ఏదో చెప్తుంటాడు, దానికి అడ్డు అన్నమాట. అలాంటివి కూడా అధిగమించి చేసినటువంటి ఆ చిరంజీవిని మనం అందరం కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో పీఠాధిపతుల అనుమతితో అభినందిస్తూ, మనం ఏది కూడా భీమవరంలో జరిగేటటువంటి సభకి గొప్పతనం ఏంటంటే మంత్రులు కూడా మండలి బుద్ధప్రసాద్ గారు వారందరూ కూడా పత్రికాముఖంగా అన్నారు, నేను ఇన్ని సభలు చూశాను మంత్రులకు కూడా సమయాన్ని ఇచ్చి సమయానికి ముగించేటటువంటి ప్రారంభించి ముగించే సభ ఏదైనా ఉందంటే భీమవరం డాక్టర్ ఉమ్మరాళి షా సాహితీ సభ అని. అంతకంటే అభిమానం ఏం కావాలండి? అందరికీ సమయం ముఖ్యమే. అందువలన మరి దాని ప్రకారం ఆ చిరంజీవి మాట్లాడతాడు. తనకు అవకాశం ఇచ్చినటువంటి ఉమ్మరాళి షా గారికి నేను అభివందనాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా ఇప్పటి వరకు సాహితీ సమితిలో ఈ వయసులో ప్రసంగిస్తున్నటువంటి వాడు ఇతనే ప్రథముడు కావటం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను బాల తాత్వికమైనటువంటి విషయాలు ఇక్కడ పీఠంలో ఇవ్వటమే దీనికి కారణమని మనవి చేస్తూ ఆ చిరంజీవిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పిక్కాల ధ్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమశ్శాంతాయ తేజసే, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఎందరో మహనీయులైన కవులు, పండితులు, అవధానులు వివిధ క్షేత్రాల్లో విశేష సాహితీ కృషి చేసినటువంటి వారి దగ్గర నుండి మహాతత్వవేత్తలైన జగద్గురువుల వరకు సభా సరస్వత్యై నమః అని సరస్వతీ స్వరూపిణి అయిన ఈ సభకు ప్రార్థించి వారి ప్రవచనామృతాన్ని అందించే ఈ మహామహనీయ మహితాత్మక సాహితీ సభలో సమావిష్టులై సభాధ్యక్షులై సముల్లసిత భాసమాన దివ్య తేజస్వరూపులై విరాజిల్లుతున్న పీఠికాపురస్థ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధీశులు జగద్గురువులు డాక్టర్ ఉమ్మరాళి షా స్వామివారి పాదపద్మములకు శిరస్సు వంచి శతసహస్ర కోటి అభివందన నందన చందన మందార మకరంద మాధుర్య మాలికలను సమర్పిస్తూ ఈ సాహితీ సముపాసనా సభలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారు, ఈనాటి సభలో పురస్కార గ్రహీతలు, అలాగే కవులు, పండితులు, అలాగే ఈ సభా కార్యక్రమం ఈ వేదిక మీద ఆసీనులైన ఉన్నటువంటి పెద్దలందరికీ, పండితులందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటూ ఈ వేదికకు ముందు ఆసీనులై ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాధీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి అని మన పెద్దలు పరమ భాగవతోత్తములైనటువంటి వీరందరి పేర్లను స్మరించమని, స్మరించి తరించమని, వారి యొక్క జీవన విధానాలను ఆదర్శంగా తీసుకుని ఆ మార్గంలో నడిచి తరించమని మన పెద్దలు మనకు చెబుతారు. వారందరిలోకెల్లా మొదటిగా చెప్పబడినటువంటి వారు భక్తాగ్రేసరుడైనటువంటి ప్రహ్లాదుడు. అటువంటి భక్తాగ్రేసరుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కథను తీసుకుని దానవ వధ లేదా ప్రహ్లాద హిరణ్య కశిపము అనే నామాంతరం కలిగినటువంటి నాటకంగా సమాజానికి సాంఘిక, సామాజిక, తాత్విక, పరతత్వ జ్ఞానాన్ని అందించేటువంటి అనేక సందేశాలను ఆ నాటకంలో నిబిడీకృతం చేసి షడంక శోభితంగా గద్య పద్య గీత సహితంగా ఎంతో చక్కని రీతిలో నాణ్యోపగామి అయినటువంటి శైలిలో మధురాతి మధురమైనటువంటి హృదయంగమైనటువంటి రీతిలో కవివరేణ్యులైనటువంటి బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్మరాళి షా వారు మనకు అందించారు. ఆ నాటకంలో ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పరతను వర్ణించడం అనేటువంటిది సామాన్య కవులకు అది ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యం, అయితే అది మహాకవులైనటువంటి ఉమ్మరాళి షా వారి వంటికి
మహాతత్వవేత్తలైనటువంటి ఉమరాలీష వంటి వారికి అది చాలా సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి విషయమే. సంస్కృత వాంగ్మయంలో ఒక శ్లోకం చెబుతాం, కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్య శకుంతల తత్రాపి చ చతుర్థోంకస్తత్ర శ్లోక చతుష్టయం అని సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి విశేషాలను చెప్తారండి. కావ్యాలన్నింటిలో కూడా నాటకం రమ్యమైనదైతే ఆ నాటకాలన్నింటిలో కూడా కవికుల గురువు కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం రమ్యాతి రమ్యమైనదని చెప్తారు. ఆ అభిజ్ఞాన శాకుంతలంలో కూడా నాలుగో అంకం ఇంకా చక్కగా ఉంటుందని చెప్తారు. ఆ నాలుగో అంకంలో కూడా నాలుగు శ్లోకాలు ఎంతో చక్కగా ఉంటాయని ఆ నాలుగు శ్లోకాలను ఎంతో శ్రద్ధగా నేర్పిస్తారు చిన్నప్పటి నుండి. అటువంటి నాలుగు శ్లోకాలు ఏ విధంగా అయితే సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి సమస్త విషయాలను అంత చక్కగా వివరిస్తాయో అంతటి నాలుగు పద్యాల రూపంలో నాలుగవ అంకంలో దానవవధ నాటకంలో కావ్యాలన్నిటిలో మధురాతి మధురమైనటువంటి నాటకమైనటువంటి ఈ దానవవధ అనేటువంటి నాటకంలో చతుర్థాంకంలో నాలుగు పద్యాలను మనం తీసుకున్నట్లయితే ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్వాన్ని వారు వర్ణించినటువంటి శైలిని మనం గమనించవచ్చు. ఆ నాలుగు పద్యాల్లో భాగంగా చతుర్థాంకంలో ప్రహ్లాదుడిని విద్యామందిరంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నాడని తెలుసుకుందామని పరీక్షిద్దామని, మరి తండ్రి కదండి, మరి ఆ మాత్రం బాధ్యత ఉంటుంది కదా. ప్రహ్లాదుడు ఎన్ని వేదశాస్త్రాలను అభ్యసించాడు, ఎన్ని శాస్త్రాల్లో కోవిదుడయ్యాడు, నా పుత్రుడు దానవ రాజ్యం యొక్క కాబోయేటువంటి మహారాజుగా పట్టాభిషిక్తుడు కావలసినటువంటి నా పుత్రుడు ప్రహ్లాదుడు ఎన్ని విద్యలను నేర్చుకున్నాడు, ఎంతటి పండితుడయ్యాడని పరీక్షించుకోవడానికి తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ప్రహ్లాదుడి నోట హరినామస్మరణ విని, హరినామస్మరణ నువ్వు ఎందుకు చేస్తున్నావు, హరినామస్మరణ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, దానివల్ల మహత్వం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడి నోట చక్కని పద్యాన్ని ఉమరాలీషా గారు పలికిస్తారండి. కలుష జీమూత సంఘాతంబులకు మారుతంబు శ్రీహరినామ తారకంబు రాగ రోషాసక్త రోగావళికి ఔషధంబు శ్రీహరినామ తారకంబు దారిద్ర్య దుఃఖ నిదాఘంబులకు వారిదంబు శ్రీహరినామ తారకంబు వ్యాకుల కలిత విపన్ మృణాలికి ద్విరదంబు శ్రీహరినామ తారకంబు భక్తజన చాతకములకు బాణకారు సౌరు సంపారు హరినామ తారకంబు యోగి హృదయోత్పలముల కిందూదయంబు చారు చరితంబు హరినామ తారకంబు అని చక్కని పద్యాన్ని చెప్తారండి. ఈ పద్యం యొక్క అర్థాన్ని మనం గమనిస్తే చాలు, మన జన్మ చరితార్థమవుతుంది. హరినామస్మరణ యొక్క, హరినామస్మరణను కలిగించేటువంటి ఆ తారక మంత్రం యొక్క మహిమను ఈ పద్యంలో చెప్తున్నారండి, చెప్పిస్తున్నారు ప్రహ్లాదుడి నోట. పంచశరద్వయస్కుడైనటువంటి ప్రహ్లాదుడి నోట ఎంత చక్కని పద్యాన్ని చెప్పించారో చూడండి. కలుష జీమూత సంఘాతంబులకు మారుతంబు శ్రీహరినామ తారకంబు, కాలుష్యం అనేటువంటి మేఘాల యొక్క సముదాయానికి ఏ విధంగా ఇటువంటి గాలి వీచినప్పుడు ఆ మేఘాలు ఏ విధంగా అయితే చల్లా చెదిరైపోతాయో అటువంటి కాలుష్యమైనటువంటి అజ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి మానసికులైనటువంటి మనుషుల్లో ఉన్నటువంటి అజ్ఞానాలను అటువంటి వాయు వేగంతో చల్లా చెదిరయ్యేట్లుగా చేసేటువంటి పరమ మంత్రం ఈ శ్రీహరినామ తారకం. అలాగే రాగ రోషాసక్త రోగావళికి ఔషధంబు శ్రీహరినామ తారకంబు, రాగము రోషము ఈ సంసార బంధాల వల్ల కలిగేటువంటి ఇవన్నీ కూడా వీటన్నింటికీ చక్కని ఔషధం అంటండి శ్రీహరినామ తారకం. అలాగే దారిద్ర్య దుఃఖ నిదాఘంబులకు వారిదంబు శ్రీహరినామ తారకం, దారిద్ర్యము దుఃఖము మొదలైనటువంటి సాంసారిక బాధల్లో ఆ తాపంలో సంసార తాపాన్ని చల్లార్చేటువంటి వారిదం అంటే మేఘం అండి. మేఘం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అప్పటి వరకు ఎంత ఎండ ఉన్నా కానీ చల్లబడిపోతుందో అంతటి చల్లదనాన్ని ఈ హరినామ తారకం సంసారంలో ఉండి కూడా మనం సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ ప్రపంచంలో మనం ఉంటూనే ఈ హరినామ స్మరణ చేయడం వల్ల ఆ తారక మంత్రాన్ని జపించడం వల్ల అటువంటి సమస్థితి మనకు కలుగుతుందని
ఈ పద్యం ద్వారా మనం గ్రహించవచ్చు. వ్యాకుల కలిత విపన్మృణాళికి ద్విరదంబు శ్రీహరినామ తారకం అని చెప్పారండి. వ్యాకులం అనేటువంటి బాధలతో కూడుకుని ఉన్నటువంటి తామర తూళ్లకు ఏనుగు వంటిదంటండి శ్రీహరినామ తారకం. తామర తూళ్లకు ఏనుగు ఏంటండి? తామర తూళ్ళన్నింటినీ ఏనుగు తీసిపాడేస్తుంది, అవలీలగా తీసిపాడేస్తుంది. అటువంటి అవలీలగా తీసిపడేయగలిగేటువంటి శక్తిని మనకు ఆ తారక మంత్రం కలిగిస్తుంది. భక్తజన చాతకములకు వానకారు సౌరు సంపారు హరినామ తారకంబు అని చెప్పారండి. భక్తజనులు అనేటువంటి చాతక పక్షులు, చాతక పక్షుల గురించి మనందరికీ తెలుసు కదండి. అవి వర్షం వచ్చినప్పుడు వచ్చినటువంటి చినుకులను మాత్రమే తాగి అవి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అంతటి నిరీక్షణతో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వానకారు వర్షర్తువు లాంటిది ఈ హరినామ తారకం. యోగి హృదయోత్తలముల కిందుదయంబు శ్రీ చారు చరితంబు హరినామ తారకంబు. ఈ విధంగా హరినామ తారకం యొక్క, హరినామ స్మరణ యొక్క మహాత్మ్యాన్ని ప్రహ్లాదుడి నోట ధ్వనింపజేస్తారు, పలికింపజేస్తారు ఉమరాలీషా గారు. అలాగే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు వారిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణలో హిరణ్యకశిపుడు హరి వల్ల నాకు ఇదంతా కలగట్లేదు, నాకు ఇదంతా స్వభావ సిద్ధంగా ఈ ప్రకృతిలో నాకు కలిగింది, నాకు సమస్తమైనటువంటి ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి, నాకు భగవంతుడు అవసరం లేదు అనుకునేటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదండి, ఒక కుటుంబంలో ఒకడు చెడు మార్గంలో పయనిస్తున్నప్పుడు మిగతా ముగ్గురు కూడా వారిని అడ్డంగించి ఈ విధంగా కాదు, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చేస్తే మంచి జరుగుతుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మంచి చెడ్డలు ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులకు మనం చెప్తామో అలా ప్రహ్లాదుడు కూడా తన తండ్రి అనేటువంటి హిరణ్యకశిపుడు అజ్ఞానంలో ఉండి ఈ విధంగా ఉండడం తనకు ఏమాత్రము కూడా సంతోషాన్ని కలిగించకుండా ఎంతో బాధపడుతూ ఇదంతా కూడా ప్రహ్లాదుని యొక్క నోటి ద్వారా ఈ చక్కని పద్యాన్ని చెప్పిస్తారండి. అంటే ఐశ్వర్యముల తేలి ఆడగావలినన్న చక్రిని ఆరాధింప జనగవలయు, త్రిజగమ్ములను గెలిచి తీరగావలినన్న సుంపార నభవు నచ్చింపవలయు, అజరామరత్వము నందగావలినన్న పరమేశ్వరిని గొలిచి పడయవలయు, ఆ సముద్రాంత రాజ్యము కావలయునన్న భగవంతుడఘరిని పాడవలయు, నరసుర వ్రాతముల చేత నతుల బంధవలయునన్నను విష్ణుని కొలువవలయు, కానిచో రాజ్యములు గాని కలిమి గాని రాదు రారాజులు ఇడుటకు కాదు తండ్రి అని ఎంతో చక్కగా సంబోధింపజేస్తూ ఈ ఐశ్వర్యాలు, ఈ ఆసముద్రాంత రాజ్యాలు, ఈ రాజ్యాలు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క లీలా విశేషంతో వారి యొక్క కృపా వారాసీ వల్ల కలిగినటువంటి వారి ప్రసాదమే. ఇది మనకు మనంగా కలిగించుకున్నటువంటిది కాదు, ఏం జరిగినా కానీ అది వారి యొక్క ప్రసాదంగానే ఎంతటి మహత్వం మనకు మన స్థితిలో మన జీవన విధానంలో కలిగినా కానీ అది వారి యొక్క ఆశీర్వాదం వలనే కలుగుతుందని చెప్పిస్తారండి. ఎంతో చక్కటి పద్యం. అలాగే ప్రహ్లాదుని యొక్క నోట భాగవతంలో పోతన ఒక చక్కని పద్యాన్ని చెప్పిస్తారు, అది మనందరికీ తెలుసండి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్ఫ జిఫ్ఫ అని ఈ పద్యం మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఉమరాలీషా గారు కూడా ఒక చక్కని పద్యం ద్వారా ఏది నిజమైనటువంటి బ్రతుకు, ఎవరు నిజమైనటువంటి హితులు, ఎవరు నిజమైనటువంటి గురువు, ఎవరు నిజమైనటువంటి రాజు, ఈ విషయాలన్నీ చెప్తున్నారు. పగలు రే ఎనకుండ బ్రహ్మాండములు నిండి క్రీడించు హరిపాడు రేడు రేడు సకలాంతరంగుడై సాగేడు సర్వేషు కొలువగా బోధించు గురువు గురువు అనదల దిక్కు నారాయణుండని సదా పూజింపుమని చెప్పు బుధుడు బుధుడు ఆది మధ్యాంతములన్నీ తానైన పరమేశ్వరుని గాంచు బ్రతుకు బ్రతుకు కోరి ధ్యానించు వారి మనోరథంబులిచ్చు నచ్చుతి దరిచేర్చు హితుడు హితుడు పరమ కరుణాలుడీషుని భవ్యయశుని తగనుపాసింపుమని ఎడు తండ్రి తండ్రి. తండ్రి అంటే ఎటువంటి తండ్రి? నిజమైనటువంటి తండ్రి అంటే పరమ కరుణాలుడైనటువంటి పరమాత్మను ఉపాసించమని చెప్పేటువంటి వారే నిజమైనటువంటి తండ్రి అంటండి. మరి ఈ కాలంలో కూడా అటువంటి తల్లిదండ్రులు మనకు ఉండాలి. ఈ కాలంలో సామాజిక విశ్లేషణగా మనం దీన్ని తీసుకున్నట్లయితే గురువులు కూడా, హితులు కూడా, మన బంధువులు కూడా, రాజులు కూడా అటువంటి పరతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలియజేసినటువంటి వారే నిజమైనటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి
అది ఈ దానవధ నాటకం ద్వారా సామాజిక అంశంగా మనం దాన్ని భావించవచ్చండి. ఈ విధంగా పగలు రేయి అనేటువంటి తేడా లేకుండా ఈ ప్రపంచాన్ని మొత్తం తన విహార క్రియగా నడుపుకుంటున్నటువంటి ఆ పరమాత్మను పాడుకునేటువంటి ఆ పరమాత్మను స్తుతించుకునేటువంటి రాజే రాజు. ఆ పరమాత్మను ఈ ప్రజా సమూహం అంతట్లోనూ చూసుకుంటూ ఆ ప్రజా సమూహంలో ఆ పరమేశ్వరుణ్ణి పాడుకుంటూ ఉండేటువంటి రాజే రాజు, గురువే గురువు, ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పేటువంటి గురువే గురువు. ఈ విధంగా నారాయణుణ్ణి పూజింపమని చెప్పేటువంటి పండితుడే పండితుడు. అలాగే ఆది మధ్యాంతాలు అన్నీ కూడా పరమేశ్వరుడై ఉన్నటువంటి ఆ పరమాత్మను గ్రహించి తెలుసుకున్నప్పుడే ఈ బ్రతుకు బ్రతుకు అవుతుంది, లేదా తినడం పడుకోవడం తెల్లారిందా. ఈ విషయం, ఈ మూడు విషయాలు మనందరికీ తెలుసండి. కాబట్టి ఆ విధానంలో కాకుండా మనం జీవించామనడానికి ఆ పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించి ఈ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి మానవ జన్మకు సార్థకత మనం చేకూర్చుకున్నప్పుడు ఇది బ్రతుకు బ్రతుకు అవుతుందని ఆధ్యాత్మిక తత్వాన్ని నొక్కి వక్కాణించి చెప్పారు ఈ పద్యంలో. నొక్కి ఒక్కాడించి చెప్పినా కానీ, ఏ మాట చెప్పినా కానీ అందులో ప్రతి అంశంలోనూ కూడా, ప్రతి చిన్న అక్షరంలో కూడా వారి తేజస్సును గుంపింపజేస్తూ ఈ పద్యాలన్నింటినీ కూడా మనకు అందించారు. అలాగే ప్రహ్లాదుడు ఈ విధంగా హరినామ స్మరణ చేస్తూ, హరినామాన్ని తలుచుకుంటూ, హరి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆ ఆనంద పారవశుడై ఉన్నటువంటి ఆ పారవశ్యంలో ఉన్నటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఈ విధంగా అంటాడు. తరువాత రాక్షస రాజ్యం, ఇంతటి సువిశాలమైనటువంటి రాజ్యం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, నువ్వు ఆ విష్ణువుని మర్చిపో, నీకు ఈ సిరి సంపదలన్నీ ఉంటాయి కదా, నువ్వు ఈ విషయభోగాల్లో ఆనందంగా ఎంతో సంతోషంగా జీవించగలిగేటువంటి అవకాశం ఉంది, నువ్వు దాన్ని సద్వినియోగపరచుకో, ఆ అవకాశాన్ని నువ్వు ఎందుకు ఈ విధంగా తృణీకార భావంతో చూస్తున్నావు అని చెప్పినప్పుడు గొప్ప వైరాగ్య భావంతో ప్రహ్లాదుడి నోట ఎంతో చక్కని పద్యాన్ని చెప్పిస్తారండి స్వామి. పరమేశ్వరుని గొల్చు భాగ్యమే కలిగిన సిరులు అస్థిరములాస సేవునెవడు, చక్రి దాస్య ప్రభంజనములే కూడిన భోగంబులకు మోసపోవునెవడు, హరిపర ధ్యాన సంభరము చేకూరిన విషయ సౌఖ్యంబులు వెదకునెవడు, విశ్వాత్మకుని చూచి విభవమే వచ్చిన కామరోషంబుల కరగునెవడు, పరమ కళ్యాణ గుణుడార్థ రక్షకుండు దొరకనే నీవు వెదకునే ఒరులనెవడు, సరస కుసుమాలి బడసిన షట్పదంబు జీర్ణ తృణ సంచ భ్రాంతి చేరనట్లు. ఆ పరమేశ్వరుణ్ణి కొలుచుకునేటువంటి భాగ్యం కలిగినటువంటి వారు ఇంకా ఈ విషయభోగాల్లో కానీ, ఈ సంసార తాపంలో కానీ ఇవన్నీ వారికి ఏమీ ముట్టవు. పద్మపత్రమివాంభస అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక స్థితికి చేరుకున్నటువంటి వారికి ఇవన్నీ ఎంతని చెప్పండి, గడ్డి పరకల్లాగా వారు తీసిపడేయడానికి వారికి అటువంటి స్థితిలో ఉంటారు వారు. అంతటి తాత్విక స్థితి కలిగినప్పుడు ఇవన్నీ కూడా ఎంతో తృణప్రాయములు, ఈ సిరులు, అస్థిరములైనటువంటి ఈ సంపదలు, అలాగే ఈ విషయభోగాలు, ఈ కామరోషాలు, ఈ సంసారంలో కలిగేటువంటి ఈ దుఃఖాలు, ఇవన్నీ కూడా అత్యంత సామాన్యమైనటువంటి విషయాలు. అటువంటి స్థితికి చేరుకున్నాడు ప్రహ్లాదుడు. అంతటి స్థితి మనందరికీ కలగాలి. అటువంటి విధానంలో మనమంతా బ్రతికినప్పుడే అది మానవ జన్మ యొక్క సార్థకంగా చెప్పబడుతుంది. అలాగే ఇంతటి చక్కని ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి యోగ రహస్యాలన్నింటినీ కూడా ఎంతో అలతి అలతి చిన్న చిన్న పదాల్లో, చక్కని ఉదాహరణల్లో మనకు ఈ దానవధ అనేటువంటి నాటకంలో తెలియజేశారు. అలాగే పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నరసింహావతార రూపంలో ఉద్భవించినప్పుడు ఆ ప్రహ్లాదుడి నోట నమో దేవ దేవ నమో భక్త సంత్రాణశీల అనేటువంటి చక్కని దండకాన్ని చెప్పిస్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రవచనాలుగా ఈ దానవధలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా విశ్లేషించుకోవచ్చు. కానీ సమయం, ఈ సభ ఎంతో, ఈ సభలో ఉన్నటువంటి సమయం ఎంతో అమూల్యమైనటువంటిది. ఈ కొద్ది మాటలు మాట్లాడడానికి అవకాశం వారి యొక్క, స్వామివారి యొక్క దివ్య ఆశీస్సుల వల్లనే కలిగిందని నేను మనసులో భావిస్తున్నాను. ప్రహ్లాదుడి యొక్క కథ ద్వారా మనం నేటి సామాజిక సందేశం మనకి ఏదందించారంటే, అటువంటి తాత్విక శక్తిని గర్భంలో ఉండగానే అందుకోవాలి.
ప్రతీ శిశువు కూడా గర్భంలో ఉండగానే అటువంటి తాత్విక శక్తిని అందుకోవాలి. అటువంటి దాన్ని ఒక బృహత్తరమైనటువంటి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంగా మన పీఠంలో తాత్విక రసాయనం ద్వారా గర్భిణులైనటువంటి స్త్రీలకు అటువంటి ఆధ్యాత్మిక శిక్షణ కలిగినప్పుడు ప్రహ్లాదుడు వంటి బిడ్డలు పుడతారు. అటువంటి చక్కని తాత్విక శక్తియుక్తములైనటువంటి కార్యక్రమాలను అలాగే తాత్విక బాల వికాస్ ద్వారా పిల్లలకు అటువంటి తాత్విక శక్తిని మనమంతా ఈ పీఠం ద్వారా అందిస్తున్నాం. కాబట్టి అటువంటి తాత్విక శక్తి ప్రహ్లాదుడు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడిపాడు, ఎంతటి సార్థకమైనటువంటి జీవితాన్ని పంచశరద్వయస్కుడు అంటే 5 ఏళ్లలోనే ఏ విధంగా పొందగలిగాడు, దానికి ఆ పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి సద్గురువర్యుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అటువంటి విధంగా మన పీఠంలో అటువంటి ఎన్నో కార్యక్రమాలను మనం నిర్వర్తించుకుంటున్నాము. ఈ అటువంటి కార్యక్రమంలో భాగంగా చిన్నప్పటి నుండి సద్గురువర్యుల సమక్షంలో సద్గురువర్యుల ఒడిలో ఉపన్యాసాలు ఇస్తూ వారి యొక్క దివ్య ఆశీస్సుల వల్ల ఈ కాలంలో ఈనాట ఈరోజు ఈ చోట ఈనాట ఈ మాట సద్గురువర్యులు నా నోట పలికింపజేశారంటే అది వారి యొక్క దివ్య ఆశీర్వాదం తప్పితే నేను కేవలం నిమిత్త మాత్రమే. నాకు నేను కింద కూర్చుంటానని చెప్పానండి. ఈ సభలో కూర్చునేటువంటి యోగ్యత కూడా ఈ శరీరానికి ఈ జీవుడికి కలిగిందంటే అది వారి యొక్క ఆశీర్వాద ఫలమే, వారి యొక్క ఆజ్ఞగా ఈ ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. గురువుతో సమానమైనటువంటి స్థితిలో కూర్చోవడం అనేటువంటిది అది ఒక శిష్యునికి అది ధర్మం కాదు, అది వారి యొక్క ఆజ్ఞ కాబట్టి వారి ఆజ్ఞను నిర్వర్తించడం శిష్యుని యొక్క లక్షణం. కాబట్టి వారి ఆజ్ఞ మేరకు ఈ సభా కార్యక్రమంలో ఈ కొంచెం మాట్లాడగలిగాను. వారి యొక్క దివ్య ఆశీస్సుల వల్లనే ఈ కొంచెం మీ ముందు ప్రస్తావించడానికి ప్రతిపాదించడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని ప్రసాదించిన సద్గురు సార్వభౌములకు నా నమస్కారాలను తెలియజేసుకుంటూ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చాలా సంతోషం నాన్న. ఎందువల్లంటే నిజంగా శ్రీ శివనారాయణ శ్రీమద్ ధనలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులు భీమవరంలో అయితే వాళ్ళు కూడా విని చాలా సంతోషించేవారు. మరి హైదరాబాద్ కారణంగా వాళ్ళు రావడం కుదరలేదు. అయినా సరే ఇది సాయంత్రం 6:30కి ప్రత్యక్షంగా వచ్చినటువంటి విషయం, పరోక్షంగా చూసేటటువంటి అవకాశం ఉంది కనుక వాటిల్లో చూసి వారు ఆనందపడతారని కోరుకుంటూ, జహీరా బేగం గారు అమ్మగారు ఒకసారి సభలో మాట్లాడినప్పుడు అన్నారు, ఇంద్రజీ గారు ఈ మీరు ఎప్పుడు ఈ సభలు ఇలాగ జరుపుతూ ఉండండి అని. పిఠాపురంలో నేనంటే నేను ఒకసారి మీరు భీమవరం సభకు రావాలమ్మా అన్నాను. నాకు ఇచ్చిన మాట కోసం ఆ తల్లి భీమవరం సభకు వచ్చారండి. భీమవరం సభకు వచ్చి చక్కగా జరుగుతుందండి. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఇలా వైభవంగా ఆ తల్లి ఆశీస్సులో ఏంటో తెలియదు కానీ ఏ సంవత్సరం కూడా విఘ్నం లేకుండా ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వినిపించేటటువంటి అవకాశం కలుగుతోంది. ఆ మహామాతకు అభివందనాలు తెలియజేస్తూ ఇందాకన్నారు అది కాళిదాసు 4 శ్లోకాలు కొన్ని కొంతమంది ఉపన్యాసకులు కొంతమంది అధ్యాపకులు కొంతమంది లెక్చరర్స్ ఏం చేస్తారంటే ఒక విషయం చెప్పేసి వదిలేస్తారండి. వదిలేపు కొంతమందికి మనసులో పీకుతుంది, కొంతమందికి వెంటనే పోతుంది, కొంతమంది ఇలాగే చెప్తారులేరా అనిపిస్తుందండి. ఏంటా 4 శ్లోకాలు ఏంటా 4 శ్లోకాలు ఏమీ లేదండి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకి తండ్రి చెప్పిన 4 మాటలండి. అప్పుడు తండ్రి ఒకడే ఉన్నాడు కనుక తల్లి తండ్రి చెప్పిన మాటలు. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల ఎలా ఉండాలి అని చెప్పి మొత్తం ప్రపంచంలో అన్నీ చూస్తే సార్వకాలిక సత్యం అటండి అది. అంటే ఆయన చెప్పారు ఇందాక ప్రపంచంలో నాటకాలన్నీ సాహిత్యం చూడండి, సాహిత్యంలో నాటకం చూడండి, నాటకంలో శాకుంతలం చూడండి, శాకుంతలం 4వ అంకం చూడండి, 4వ అంకంలో 4 శ్లోకాలు చూడండి, 4 శ్లోకాల్లో ఏముందా అబ్బిగా అత్తారింటికి ఆడపిల్ల వెళ్ళేటప్పుడు అత్తారింటికి ఆడపిల్ల వెళ్ళేటప్పుడు చెప్పిన మాట వింటే ఈ ప్రపంచంలో ఏ గొడవ రాదంటండి. దయచేసి అర్థం చేసుకో. అదే ప్రహ్లాదుడు అదే చెప్తాను. అర్థాలు తెలియాలండి. కమలాక్షుడు అడుగుతాడు పిల్లడు, కమలాక్షుడు అంటే ఎవరమ్మా, కమలా పండ కమలా పండిటి కమలముల అంటే కనులు కలవాడు అంటున్నాడు అక్కడ. మరి చిన్నప్పటి నుంచి చెప్పకపోతే ఏం తెలియదండి. ఎన్ని పద్యాలు ఎన్ని ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి ఏం చెప్పించేశాడండి. సర్వోపగతం ఎందెందు వెతక చూచిన అందందే గలడు భగవంతుడు. ప్రతి చోట ఉన్నాడండి. అదే గురువుగారు చెప్తున్నారు
సేవ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళ వరకు ఏం చేయనివ్వండి, అదంతా గొప్పేనండి. ఈరోజు ఏది చేస్తేనే జెండా ఎగరేస్తేనే గొప్ప కాదు, జెండా అక్కడ జెండా కర్రపాతిన వాడు కూడా గొప్పాడు, లేదా జెండా ఎక్కడికి వృద్ధి. అందువల్ల ఏంటంటే అటువంటి వైభవంగా మరి ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి కూడా వైభవం కలగాలని తెలియజేశాడు, చాలా సంతోషం. ఇప్పుడు మరి డాక్టర్ గాదం గోపాలస్వామి గారు, ఈయన చరిత్ర అధ్యాపకులు, అతిలి కళాశాలలో ప్రిన్సిపాల్గా చేశారు, ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకున్నారు, పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారం, భారత స్వాతంత్ర ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా యోధులు, పశ్చిమ గోదావరి జిల్లా సంస్కృతి సౌరభాలు, ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు రాశారండి, ఉపన్యాసాలు ఇచ్చారు. సంస్కృతి సౌరభాలని స్వతంత్రోద్యమం అంటే ఒళ్ళు పులకించిపోతుందండి. ఎందువల్లంటే ఏదైనా మనకు లేనప్పుడు అది ముఖ్యమైనది, అది రాకపోతే అన్నిటికీ బాధే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పోతే ఇందాక అన్నారు తప్పనిసరిగా ఇది పోతుందండి అని చెప్పి, అది పోతే ఎంత ఆనందం అండి అందరికీ, అసలు భయపడుతూ బతికేటటువంటి బ్రతుకు కింద అయిపోతుందండి. దయచేసి మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఉంటే జరుగుతుందని కోరుకుంటూ, తర్వాత 2006లో ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని స్వీకరించారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ నిర్వాహకునిగా 3 సంవత్సరాలు చేశారు, వందలాది వ్యాసాలు పత్రికలో అది రాశారు, వివిధ అంశాలపై రచనలు చేశారు, గోదావరి మాత గాంధీ స్మారక పురస్కారం అటువంటి పురస్కారాలు కూడా స్వీకరించారు. ఈ రోజున మరి ఆత్మీయంగా మన దగ్గరికి విశిష్ట సత్కారాన్ని స్వీకరించడానికి విచ్చేశారు. మరి చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు తెలుసుకున్నటువంటి ఆయన ఉమ్రాలిషా గారి విశేష జీవన చరిత్రలో కూడా కొన్ని విశేషాలు రాయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, అటువంటి ఆయన విచ్చేశారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వారి సాహితీ సమితి వారు నిర్వహిస్తున్న కవిశేఖర డాక్టర్ ఒమర్ అలీషా వారి 74వ శత జయంతి సభకు అధ్యక్షత వహించిన నవమ పీఠాధిపతి ఒమర్ అలీషా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కార్యదర్శి మిత్రులు దాయన చంద్రాజీ గారికి, నేటి ఒమర్ అలీషా పురస్కార గ్రహీత మిత్రులు నజీర్ అహ్మద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చిరంజీవి ఎర్రశెట్టి మేశ్వరరావు నా ఆశీస్సులు. ఒమర్ అలీషా వారు, ఈ సాహితీ సమితి వారు నాకు విశిష్ట సత్కారం ఏర్పాటు చేయడానికి నేను ఎంతవరకు అర్హుండో నాకు తెలియదు, కానీ వారి యొక్క దయా కృప కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరించినందుకు నేను ధన్యునిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఒమర్ అలీషా వారి 79వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. 77వ వర్ధంతి మహాసభ మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒమర్ అలీషా వారు రాసినటువంటి ప్రసంగాలు, చేసిన ప్రసంగాలు, ఆయన చేసినటువంటి అనేక రచనలు ఆ కవిత్వంలోకి ప్రవేశించి నవమ పీఠాధిపతి ఒమర్ అలీషా వారు, మన విద్యార్థి ఉమామహేశ్వరరావు చాలా వరకు వారి యొక్క సాహిత్యాన్ని గురించి చెప్పారు. ఒమర్ అలీషా గారు ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఒక విషయమే ఒకడు గొప్పవాళ్ళుగా ఉంటుంటారు, కానీ ఒమర్ అలీషా గారిని చూస్తే గొప్ప రచయితగా, ఉపన్యాసకుడిగా, ఆధ్యాత్మిక ప్రబోధకుడిగా, స్వతంత్ర సమరయోధుడిగా, అంతకు మించి తను ఏ విషయాన్ని అయినా సరే నిర్భయంగా నిర్భీతిగా వేదిక పైన చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఒమర్ అలీషా మనకు కనపడుతూ ఉంటుంటారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు 1885లో జన్మించి 1916 వరకు దరిదాపుగా 30 సంవత్సరాల కాలం పాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. వారి గురించి సార్ మనకి విపులీకరించారు, మన సద్గురు వర్యులు. ఇక స్వతంత్ర సమరయోధుడిగా వారు చేసినటువంటి దాని గురించి కాస్త నేను మీకు విపులీకరిస్తాను. దీనికి ముందు అసలు ఈ సూఫీ ఉద్యమం అనేది ఎక్కడ పుట్టింది? 1472వ సంవత్సరంలో బాగ్దాద్ నగరంలో పుట్టి
1525-26 సంవత్సరాల కాలంలో అనగా బాబర్ భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఈ భారతదేశానికి ఈ సిఫ్ విజయం వచ్చింది. అయితే అప్పటికి భారతదేశంలో ఉన్న పరిస్థితి హిందూ మహమ్మదీయులు నిరంతరము కూడా కలహాలతోటి నడుపుతున్నటువంటి కాలం అది. ఆ పరిస్థితిని పరిశీలించినటువంటి ఈ సూఫీ ఉద్యమకారుల యొక్క భావాల్లో కూడా చాలా మార్పులు సంభవించాయి. బాబరు సున్నీ మహమ్మదీయుడు, హుమయూన్ కూడా సున్నీ మహమ్మదీయుడే, కానీ అక్బర్ సున్నీ మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా అక్బర్ యొక్క ఆలోచన చింతన ధోరణిలో చాలా పెనుమార్పులు సంభవించడానికి కారణం సూఫీ ఉద్యమమే. అక్బర్ యొక్క ప్రధాన సలహాదారుడు అబుల్ ఫజల్, అతని కొడుకు ఫైజీ, వీళ్ళిద్దరూ సూఫీ మతస్థులు. వీరి యొక్క ప్రబోధాలన వలననే అక్బరు మతం అంటే ఏమిటి, కరెక్ట్గా సున్నీ మతము నిజమైన మతమేనా, మరి సున్నీలు షియాలు సూఫీలు పర్వన్లు మొహిద్వీన్లు ఈ మహమ్మదీ మతంలో అనేక గ్రూపులు ఉన్నాయి, ఇందులో సూఫీలు ఒకరు, ఇందులో ఏది నిజమైనటువంటిది అనేటువంటి విషయాన్ని గురించి ఆయన ఇబాదత్ ఖానాలో 1579 సర్వమత సమ్మేళనం జరిపినప్పుడు అబుల్ ఫజల్, ఫైజీ వీరి యొక్క ప్రబోధం వలన ఆయన దినిల్లాహి మతం అనేటువంటి ఒక మతాన్ని స్థాపించి హిందూ మహమ్మదీయ సంస్కృతి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఆనాటి హిందూ సమాజ పరిస్థితుల్లో ఆయన వెనకడిగేశాడే. షాజహాన్ కూడా ఆయన కాలంలో కూడా ఈ సున్నీలు వృద్ధి చెందారు. షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు దారషికో ఆయన సున్నీ మహమ్మదీయుడే. ఆయన మహాసముద్ర సంగమము అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. దాంట్లో హిందూ మహమ్మదీయ సంస్కృతి సమ్మేళనం ప్రధాన ఉద్దేశం. ఈ దేశంలో ఉన్న రెండు మతాల వారు కూడా సహోదరులుగా కలిపి ఉండాలన్నటువంటి భావంతో రాశాడు. దాంతోపాటుగా మహాభారతం, రామాయణం, భగవద్గీత, ఉపనిషత్తుల్ని ఆయన ఉర్దూ భాషలోకి, హిందీ భాషలోకి కూడా అనువదింపజేశాడు. ఆయన వరకు బాగుందండి. ఔరంగజేబు గారి పీరియడ్ వచ్చేటప్పటికి ఆయన ప్రపంచంలో ఒకే ఒక మతం, అదే సున్నీ మహమ్మదీయుడు. సూఫీలను కూడా, షియాల్ని కానీ, మొహద్దీల్ని కానీ, ఖొరసాన్ని కానీ ఆయన బ్రతకనివ్వాల. ఆ పరిస్థితుల్లో దారాషికోని, ఔరంగజేబు యొక్క సోదరుడు, పెద్దవాడు, ఆయన దారుణాతి దారుణంగా సభకు పిలిపించి బ్రతికొండగానే పైనుంచి కిందకి చర్మం ఒలిపించి చంపేశాడు. అలాగే సూఫీ మత గురువు అయినటువంటి అబుల్ నర్మద్ హుస్సేన్ గారిని తల నరికించాడు. ఆయన ఆ మొండు తలను పట్టుకుని అలా నడుచుకుంటూ గోడపైకి వెళ్ళి ఔరంగజేబు సామ్రాజ్యం అతి స్వల్పకాలంలోనే అంతమైపోతుంది అని చెప్పి రాసి మరీ చచ్చిపోయాడు. ఈ మొఘలుల కాలంలో ఈ సున్నీ మహమ్మదీయులు పెట్టే బాధల్ని తట్టుకోలేక ఈ సూఫీ మతం బహుశా 1660-70 ప్రాంతాల్లో గోల్కొండకు వచ్చిందండి. గోల్కొండ పరిపాలకులు అబుల్ హసన్ తానిషా, వారు వీరికి తుని ఒకటి, కొట్టం, ఈ రెండు జాగీర్దారులు ఇచ్చి ఈ సూఫీ మతాన్ని, ఆయన కూడా అబుల్ హసన్ తానిషా కూడా పరమసహనశీలే, అకన్నమాదల్ని ఇద్దరిని కూడా తన ఆస్థాన మంత్రులుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన మతం కన్నా ఏంటంటే సర్వమానవుల సహోదరత్వమే ఆయన ముఖ్యంగా భావించిన వ్యక్తి కనుక సూఫీలకి ఈ కొట్టము, తుని జాగీర్దారులు ఇచ్చి పంపించారు. ఇది బహుశా 1680 ప్రాంతంలో తునిలో మీ ఉమర్ అలీ షా గారి యొక్క ఈ పీఠం స్థాపించబడింది. మొట్టమొదటి ఏమండి, అదే ఉమర్ అలీ షా గారు మదీన్ కబీర్ షా గారు కదా స్థాపించింది. మదీన్ కబీర్ షా వారి యొక్క నాయకత్వంలో ఈ సూఫీ మతం మన గోదావరి జిల్లాలకు వచ్చిందండి. ఈయన కబీర్ షా వారు మానవాతీత శక్తులు ప్రదర్శించేవారని, నుప్పులగొండంలో కూడా ఆయన కూర్చున్నారని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతే సార్, ఇందులో 4వ పీఠాధిపతి మన మహర్షి మొహద్దీన్
బాదుషా వారు. ఈ చాందిబీబీ ఈ దంపతులకి ఉమారాలిషా గారు జన్మించారు. ముహీద్దీన్ బాదుషా వారు ఆధ్యాత్మిక ప్రబోధాలతో పాటుగా ఆయన కూడా మంచి రచయిత, విద్వత్ ఉన్నటువంటి వారు. ఆనాటి పిఠాపురం జమీందారు గారి సూర్యారావు బహదూర్ గారి యొక్క ఆస్థానానికి తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆ కాలంలోనే వారితో పాటుగా ఉమర్ అలీ షా గారు కూడా తండ్రితో పాటుగా పిఠాపురం జమీందారు ఆస్థానంలోకి వెళ్ళేవారు. అక్కడ వీరికి పరిచయమైనటువంటి వ్యక్తులు కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు, రఘుపతి వెంకటత్వ నాయుడు, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, పానుమతి లక్ష్మీ పానుగంటి లక్ష్మీనరసింహం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అలాగే పెద్దాడ రామసాగర్ గారి ప్రముఖుల యొక్క పరిచయం ఈయనకి బాల్యంలో ఉండగానే, అంటే వీరందరూ కూడా సంఘ సంస్కర్తలు, మహా గొప్ప గొప్ప రచయితలు. ఈయనకి 10 సంవత్సరాల వయసులోనే వారితో పరిచయం ఏర్పడడం వల్ల ఈయన భావాలన్నీ సంస్కరణ భావాలు, రచనాధోరణి ఇవన్నీ కూడా వారి నుంచి వీరికి సంక్రమించినాయి. ఆ తర్వాత కాలంలో ఈయన 18 సంవత్సరాల వయసులోనే మణిమాల అనే గ్రంథాన్ని రచించారు. నాటి నుంచి ఆయన రచించినటువంటి ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమం అయినా, ఆధ్యాత్మిక ప్రబోధాలైనా, లేకపోతే రాజకీయ ఉద్యమాలైనా, అన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలే. ఆయన జీవితం అంతా కూడా సమాజాభివృద్ధి గురించే ఉమర్ అలీ షా గారు ప్రయత్నం చేశారు. వీరు 1915 సంవత్సరం వరకును కూడా ఆధ్యాత్మిక రచనలు చేస్తూ తండ్రి చోటుగా ఉంటుండేవారు. 1916 సంవత్సరంలో ఉమర్ అలీ షా గారు కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. 1916 అది ప్రపంచ యుద్ధం జరుగుతున్న తరుణం. ఏమండి, 1914 నుంచి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 16వ సంవత్సరం నాటికి టర్కీ దేశం ఇంగ్లీష్ వారి యొక్క చేతిలో ఓడిపోయి ఖలీఫా పీఠం అగౌరవపరచబడింది అక్కడ. అయితే ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే బ్రిటిష్ వారు ఏమడిగారంటే, భారతదేశంలో ముహమ్మదీయులు మీరందరూ మాకు సహకారం అందించండి, ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత టర్కీ వారు ఓడిపోయినప్పటినీ కూడా మీ ఖలీఫా పీఠాన్ని అట్లా గట్టి పెడతాం, నేను అగౌరవపరచమని చెప్పారు. కానీ 16వ సంవత్సరం నాటికి టర్కీ ఓడిపోవటం, టర్కీని ఆక్రమించేసుకోవడం, రకరకాల ఒప్పందాలు చేసుకుని టర్కీని 8 భాగాలుగా విభజన చేశారు. దాంతో సహించినటువంటి మహమ్మదీయులందరూ కలిపి తిరుగుబాటు చేసినటువంటి ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. మీరు మాకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చండి, మా ఖలీఫా పీఠాన్ని గౌరవిస్తామని చెప్పారు కదా, దాన్ని గౌరవించండి అన్నారు. దానికి నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి వినిస్టన్ లాయిడ్ జార్జ్, అవన్నీ కూడా జరిగే పని కాదని చెప్పాడండి ఆయన. దానితో భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. అప్పుడు 1916 ఈయన సభ్యులుగా స్వీకరించి భారతదేశం అంతా కూడా ఖిలాఫత్ భావాలని ఈయన ప్రచారం చేయడం జరిగింది ఉమర్ అలీ షా గారు. ఖిలాఫత్ భావాలు అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మహమ్మదీయులకు అన్యాయం చేయమని, మా ఖలీఫా పీఠాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని మా భారతీయ మహమ్మదీయులకు మీరు చేసినటువంటి ప్రమాణాలని నెరవేర్చండి, మీరు మోసం చేశారు మమ్మల్ని. మహమ్మదీయులు అనేక మంది సైన్యులే చేరారు ఆ రోజున, అలాగే భారతీయులని మోసం చేశారు. మీకు ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు పరిపాలించుకునే డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అందువల్లనే ఇరు వర్గాలు కలిపి 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1916 కాంగ్రెస్లో చేరినటువంటి ఉమర్ అలీ షా వారు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అప్పటికి మన మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళు, మద్రాసు నుంచి ఆంధ్ర వాళ్ళు ఇడిపోవాలని చెప్పేసి అన్నారు. మన తెలంగాణ వాళ్ళకి మనకి జరిగిన పోరాటం అనేది భయంకరంగా అప్పుడు జరిగిందండి. మనకి ఉద్యోగాలన్నీ తమిళనాడు వాళ్ళకి వేసుకునేవారు, ఆదాయం అంతా ఆంధ్ర నుంచి వెళ్ళేది. ఇది అనేక పేపర్లు ఆ రోజున ప్రకటించారు. అప్పుడు ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆంధ్ర ఉద్యమం ప్రారంభించడానికి ప్రారంభమైన సమయంలో ఆంధ్ర మహాసభల్లో కూడా వీరు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వీరు రాజకీయంగా ఫోకస్ అయింది ఎక్కడంటే 1917 కాకినాడలో ఒక ఆంధ్ర మహాసభ జరిగింది. దానికి ఏలూరు మోచర్ల రామచంద్రరావు పంతులు గారు అధ్యక్షత వహించారు. ఆయన కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాది,
సరికదా, ఆయన దక్షిణ భారతదేశపు గోఖలే అని పిలిచేవారు. ఆయన రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఉండే మనిషి. కానీ కాకినాడ సభలో ఉమారాలి ఇష్ట గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడవలసినదే అని చెప్పి అనేక ఉదాహరణలు ప్రకటించడంతో ముచ్చల రామచంద్రరావు పంతులు గారు కూడా విభజనవాదిగా వీరి ప్రభావంతో మారిపోయాడు. 1916లో ఆంధ్ర రాష్ట్ర విభజనకి తర్వాత కాలంలో కమిటీ పంపించారు. 27 మంది సభ్యుల కమిటీ. అందులో హేమహేమిలు ఉన్నారు, న్యాయపతి సుబ్బారావు గారు, న్యాయపతి సుబ్బారావు పంతులు, ముచ్చల రామచంద్రరావు, కొండ వెంకటప్పయ్య గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఇటువంటి మహామహులు అందరూ కలిపి ప్రత్యేక రాష్ట్రమా కావాలని చెప్పి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మాంటేగ్ను సందర్శించడానికి వెళ్ళినప్పుడు 27 మంది సభ్యుల్లో ఈయన్ను కూడా సభ్యునిగా చేర్చుకున్నారు. 27 మందిలో ఏకైక ముస్లిం ఉమర్ అలీ షా. అందరికన్నా చిన్నవాడు ఉమర్ అలీ షా గారు. అందరికన్నా అప్పుడు 32 ఏళ్ళు అండి. అందరికన్నా రాజకీయంగా అతి చిన్న తక్కువ పరిచయం ఉన్నటువంటి ఆయన 1916లో వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా 1900 నుంచి ఉన్నటువంటి వాళ్ళు. దీనికి ప్రధానమైన కారణం ఉమర్ అలీ షా గారు బహుభాషా కోవిదుడు. ఎవడు ఏదడిగినా ఏ భాషలో చెప్పినా దాన్ని అవగాహన చేసుకుని సరైన సమాధానం స్పాంటేనియస్గా ఇవ్వగలిగిన శక్తి ఈయన ఉంది. కనుకనే కాంగ్రెస్ వాదులు అతి జాగ్రత్తగా ఈయన్ను కూడా తక్కువ వయసు ఉన్నా అనుభవం లేకపోయినా ఉమర్ అలీ షా గారిని అందులో జాయిన్ చేసుకున్నారు. వారి ఉమర్ అలీ షా గారు ఆ రోజున మాంటేయన్ గారికి చాలా చక్కగా మా రాష్ట్రానికి ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది, ఆ రాష్ట్ర విభజన జరిగి తీరాలి అని చెప్పి ఈయన చెప్పగలిగారు. ఆ తర్వాత రౌలట్ చట్టాలు ప్రవేశపెట్టారండి బ్రిటిష్ ప్రభుత్వం. దుష్ట శాసనాలు అంటారులేండి అవి. వాటిని వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈయన ప్రచారం చేశారు ఉమర్ అలీ షా గారు. తర్వాత 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి బెల్ల కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కలకత్తా సమావేశంలో. ఆ సమావేశంలో ప్రధానమైనది ఏంటంటే ఎన్నికలను బహిష్కరించుట. ఇది కనుక సక్సెస్ అయినట్టే సహాయ నిరాకరణ ఉద్యమం పూర్తిగా దింపుదాం. కలకత్తా సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే కాంగ్రెస్ వారు ట్రయల్స్ అండి అవి. ఎందుకంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంత తేలికైన విషయమా, అది సాధ్యం కాదని చెప్పి సిఆర్ రెడ్డి, సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్లో బలమైన వ్యక్తులు, ఇద్దరు వ్యతిరేకించారు అక్కడ. అయినప్పటికీ కూడా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం అమలు చేద్దామన్నారు. దానికని చెప్పి డిబేట్స్ జరిగినాయి రాష్ట్రం అంతా. 1920లో ఎన్నికలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ వారు ఎవ్వరూ కూడా పార్టిసిపేట్ చేయకూడదు ఆ నిర్ణయం ప్రకారంగా. కాంగ్రెస్ వాదులు ఎవ్వరూ కూడా ఓటింగ్ జరపడానికి వీల్లేదు. అలా మన బలాన్ని మనం చూపించగలిగితే తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని లాంచ్ చేద్దామన్నారు. దానికని చెప్పి ఉమర్ అలీ షా గారు ఆంధ్ర రాష్ట్రం అంతా సుమారు 16-17 మీటింగ్లో మాట్లాడారు. ఒక ఉపన్యాసం గురించి మీకు ఇక్కడ మాట్లాడతాను. ఏలూరు మహాసభ, దీన్ని 1920 సంవత్సరంలో జరిపారండి. ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తులు హేమహేములు అందరూ ఉన్నారు. అందులో ఒకరు కోర్మా వెంకటరెడ్డి నాయుడు, ఆయన జస్టిస్ పార్టీ నాయకుడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకు ఎదురు లేదు. అప్పటికే 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. రెండో వ్యక్తి దివాకర్ల, సరేనండి, ముచ్చల రామచంద్రరావు పంతులు. ఈయన ఏలూరులో ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పటికీ మంత్రి పదవులు నిర్వహించారు. ఇంగ్లీషు వారితో బాగా సన్నిహితులుగా ఉండేవారు. సభ ఏలూరులో జరిగింది. అంటే ఇద్దరు స్థానికులు, ఒకడు కుర్మా వెంకటరెడ్డి నాయుడు, రెండు స్థానికంగా బలంగా ఉన్నటువంటి రామచంద్రరావు పంతులు గారు. వీరి మధ్యన ఈ సభ నిర్వహించారండి. ఈ సభలో ఎజెండా ఏంటంటే ఎన్నికలలో కాంగ్రెస్ వారు పోటీ చేయాలా వద్దా, పోటీ చేయాలని చెప్పి కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారును రామచంద్రరావు ముచ్చల రామచంద్రరావు పోటీ చేయడానికి వీలు లేదన్నటువంటిది ఇక్కడ వాదన. ఏలూరులో సుమారుగా 6 రోజుల్లోనే 100,000 మంది ప్రజలు హాజరైనటువంటి సభలో ఉమర్ అలీ షా గారి అధ్యక్షతన కాంగ్రెస్ వాదుల యొక్క తీర్మానాన్ని అనుసరించి మనందరము కూడా
ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఓటేయకండి అని చెప్పదలిచారు. వాళ్ళిద్దరూ కూడా ఓటేయాలని చెప్పారండి. దానికి ఇంకా మోతే గంగరాజు గారు, సోమంచి వారు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, సారి అనుకోకండి. ఈ మహాసభలో ఉమ్మారెడ్డి ఇష్ట గారు వారిద్దరూ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కనుక ఎన్నికల్లో మీరెవరో పోటీ చే వీరిద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారు. ఉమ్మారెడ్డి ఇష్ట గారు ఏమన్నారంటే మహాత్మా గాంధీ ఆయనలో ఘనీభవించినటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉంది, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. మనం ఎన్నికలని నిరాకరిద్దాం, కానీ మీరిరువురు కూడా నామినేషన్లు తీయడానికి తిరస్కరిస్తున్నారు. వీళ్ళిద్దరూనండి, ఒకరేమో జస్టిస్ పార్టీ తరఫున, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరిద్దరూ కూడా ఎన్నికల్లో నామినేషన్ తీయడానికి తిరస్కరిస్తూ ఉన్నారు. మీరు కనుక నామినేషన్ వేసినట్టయితే మేము ఎవ్వరమో ఓట్లు వేయమో, మేమెవ్వరమో కూడా మీకు ఓట్లు వేయమో. మీరందరూ కూడా మా నాయకులు, మీ ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళు, మీరిద్దరు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కానీ ఈ వాళ్ళని మీరు నామినేషన్ తీయకుండా మళ్ళీ పోటీ చేస్తామని అంటున్నారు. కనుక తీయకపోతే మీకు మేము ఓట్లు వేయం. మేమందరం పిచ్చవాళ్ళమని, కాంగ్రెస్ వాదులమని, మాకు సహాయ నిరాకరణ అనేటువంటి వ్యాధి పట్టిందని మీరు అందరూ అనుకుంటుంటే అలాగే అనుకోండి అని ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. అదేంటంటే ఒక దేశంలో రాజుగారు ఉన్నారటండి, మంత్రి గారు. మంత్రి గారు ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి రాజుగారి దగ్గరికి వచ్చానంటే ఏమన్నా అరగంటలో వర్షం కురుస్తుందంట. ఆ వర్షంలో తడిసిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అయిపోతారట, కనుక వెంటనే సాటి వేయిద్దామండి తడకుండా అన్నాడట. రాజుగారు అన్నట్టు వారి పిచ్చోడా, అరగంటలో వర్షం కురిస్తే సాటింపు ఎక్కడైందో ఎక్కడ దొరుకుతుంది అదంతని, మనకు అనవసరమైన పనిగా మన ఇద్దరికి పిచ్చ ఎక్కకుండా మన ఇద్దరం కలిపి మన గదిలో కూర్చుందాం తడిచిదాడనే అన్నాడు. అందరూ తడిచిపోయారండి, అందరికీ పిచ్చి పెట్టేసిందట. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి పిచ్చివాళ్ళు ఎలా ఉంటారని చెప్పి చూస్తానికి వచ్చారట. ఈ పిచ్చోళ్ళు అందరూ కలిపి వీళ్ళిద్దరిని పిచ్చోళ్ళ కింద చూస్తున్నారటండి. ఎందువల్లంటే పిచ్చోళ్ళంతా ఒక సంఘం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక సంఘం అయిపోయింది. దాంతో వీళ్ళిద్దరం కూడా మనం కూడా తడిచిపోతే జనంలో కలిసిపోదాం, అనవసరంగా తడవకుండా ఉన్నామేంటి రా అనుకున్నారట. దీనికి ఎందుకు ఉదాహరణ చెప్పారంటే కాంగ్రెస్ అనేటువంటి వ్యాధితోటి మేము సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలన్న పిచ్చ మా అందరికీ పెట్టినా, మీరు పోటీ చేసి ఏదో రాజ్యాలు వెళ్దాం మన స్వరాజ్యం తీసుకొద్దామని మీరు అనుకున్నా, మీరు మా అందరి ముందు మీరిద్దరే పిచ్చివాళ్ళుగా మిగులుతారు. కనుక పాలకులం మేము, పాలితులం మేము, పాలకులు మీరిద్దరు. పాలకుల యొక్క అభిప్రాయం ఎలా ఉండాలంటే పాలితులకు అనుగుణంగా ఉండాలి. పరిపాలించబడేటువంటి వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా మీ ఇద్దరు కనుక పోటీ చేసినట్లయితే మీకు మా ఓట్లు ఇయ్యము అని నిర్భయంగా చెప్పారండి. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఉమ్మారెడ్డి ఇష్ట గారికి 5 సంవత్సరాలు మించి రాజకీయ అనుభవం లేదు. ఇక్కడ ఈయన ఆధ్యాత్మికవాది కానీ ఆధ్యాత్మిక ప్రబోధకుడు కానీ అక్కడ ఉన్నారు. ఊరు కానీ ఊరు ఏలూరు, స్థానిక బలం లేదు, కులబలం లేదు, మతబలం లేదు, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ నాయకులు ఇద్దరు. వాళ్ళిద్దరిని స్టేజ్ మీద నిలబెట్టి మీకు మేము ఓట్లు వేయం, మీరు చేస్తున్నది తప్పు, మీరు మీ విధానాలు మార్చుకోవాలి అని అంత ధైర్యంగా చెప్పడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదండి. దాని ప్రకారం ఏమైందంటే 85% ఓట్లు పోలవలేదు. పూర్వం వెంకటరెడ్డి నాయుడు ఒకటే పోటీ చేశాడు, రామచంద్రరావు గారిని బలవంతంగా తప్పించేశారండి వీళ్ళు ప్రజలే. ఆయన కూడా ఓట్లు ఎంత 15% ఓట్లు వచ్చి పోలింగ్ అయింది 15% అని గెలిపొందారు.
ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో ఇంకొకటి ఏంటంటే అస్పృశ్యత నివారణ, దానికి కూడా ఈయన చాలా సాహసోపేతమైనటువంటి ఉపన్యాసం చేశారు. అది కూడా ఏలూరులో నేను. అదేంటంటే ఈయన ఒక మహమ్మదీయుడు, అక్కడ వేలాది మంది ప్రజలు ఏలూరులో గుమిగూడారు, సభను ఏర్పాటు చేశారు. అంటుదోష నివారణ మహాసభ అని పెట్టారు దాన్ని. వేలాది మంది అక్కడ చేరారు. అక్కడ పెద్ద పెద్ద బ్రాహ్మణులు అందరూ కూడా అందులో కూర్చుని ఉన్నారు. గూడూరు రామచంద్రరావు పంతులు గారు, హేమహేమలు చాలామంది ఉన్నారండి అక్కడ. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, మనకు స్వరాజ్యం కోరుకుంటున్నాం అంటే, మనం స్వరాజ్యం కావాలని ఈ రోజున మనం కోరుకుంటున్నాం, హిందువుల శక్తి చాలా బలహీనమైపోతుంది. కారణం ఏమిటంటే, హరిజనులు అనే పేరు పెట్టి వారు వాళ్ళు హిందువులే, వాళ్ళని మనం దేవాలయాల్లోకి రానివ్వం. అస్పృశ్యత అనేది పెడుతున్నాం మనం. అస్పృశ్యత అంటే వాళ్ళని మనం ముట్టుకోకూడదు, గుళ్ళోకి రానివ్వకూడదు, పాఠశాలకు రానివ్వకూడదు. వాళ్ళని ముట్టుకుంటే మనం మైలుపడతాం. వాళ్ళు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఊరికి ఎక్కడో దూరంగా అట్టి పెట్టేసేస్తాం. పాఠశాలకు రానివ్వం, చెరుకు రానివ్వట్లేదు. దీనివలన హిందువులమై ఉండి సాటి హిందువులు, మేము హిందువులమే బాబు అని అంటున్నప్పటికీ కూడా వాళ్ళని మనం దరిచేరకుండా ఉండటం వలన ఆంగ్లేయులు వారిని ఆదరిస్తున్నారు. ఆంగ్లేయులు పాఠశాలలో జాయిన్ చేసుకుంటున్నారు, ఉద్యోగిస్తామని చెబుతున్నారు, తర్వాత మతాంతీకరణ చేస్తున్నారు. దానివలన హిందూ మతం బలహీనమైపోతుంది. హిందువులు వాళ్ళని ఎందుకు, మీరు ఎందుకు వారిని చేరనివ్వరు? పిల్లికి పాలు పోస్తారు, పావునికి దండం పెడతారు, కుక్కల్ని ఇంటి ముందు కట్టించుకుంటారు, దొళ్ళపాకల వారిని ఇంటి పక్కన పెట్టుకుని పాలు ఇప్పించుకుంటారు. పశువుల్ని పక్షుల్ని కూడా మీరు ఆదరించేటువంటి హిందువులు క్రైస్తవులను ముట్టుకుంటే మైలుపడతామన్న భావన మీకు ఎందుకు? ఇలా చేయటం వల్ల హిందూ సమాజం భ్రష్టు పట్టిపోతుంది, మనలో మన హిందువుల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఆ వాళ్ళని క్రైస్తవులుగా మార్చుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు చదువన్నా చెప్తున్నాం, మీకు ఉద్యోగాలను ఇస్తున్నాం. మరలా వీళ్ళే కనుక అధికారానికి వచ్చినట్టయితే మళ్ళా బ్రాహ్మణ క్షత్రియ వయసు శూద్ర వర్ణాల కింద విభజించి మిమ్మల్ని అధపాదాలను దొక్కేస్తారు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అక్కడ. కనుక వెంటనే బ్రాహ్మణులు అందరూ కూడా, ఉన్నత వర్గాల వారందరూ కూడా వీళ్ళ చోట పనులు చేయించుకుంటాం, వాళ్ళని సమాధానించటం, వాళ్ళని మనం కలుపుకెళ్ళాలి, దేవాలయాల్లోకి రానివ్వండి, మన పాఠశాలలోకి రానివ్వండి, మన మంచినీటి చెరువులు వాళ్ళని నీళ్లు ముంచుకునేవ్వండి, అసలు వీధుల్లో కూడా రాని చివరు కదట్టండి. అలాంటి పరిస్థితిని వీరు స్టేజ్ మీద నిలబడి ఈ ఉపన్యాసం అంతా ఇచ్చింది ఎవరు? ఒక మహమ్మదీయుడు. అక్కడ అక్కడ మనం గ్రహించవలసిన విషయం అంటే, ఒక మహమ్మదీయుడు హిందూ మతంలో ఉన్న లోపాలని, హిందూ మతంలో అధినాయకులు అని చెబుతున్నటువంటి వారిని, మీరు మారకపోయినట్టయితే మతం నాశనం అయిపోతుంది, దేశానికి స్వతంత్రం రాదని చెప్పి హెచ్చరించారు. అలాగే హరిజనుల్ని హెచ్చరించాడు ఆయన, మీరు గొడ్డు మాంసం తింటూ ఒలే ఒసి అని మాట్లాడుకుంటూ తాగుతూ వీధుల్లో కొట్లాడుతూ చదువు లేకుండా మిమ్మల్ని ఉంటే మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? బ్రాహ్మణులు వారు ఎదిగిపోయారు, వాళ్ళు బాగుపడిపోయారు అంటారు ఎందుకు? వాళ్ళకి మళ్ళీ జంజాలు జరిస్తున్నారు మీరు. వాళ్ళ పక్కన కుర్చీలో కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ముట్టుకుంటే మైలుపడతారని చెప్పి చదువుకి వెళ్ళి ముట్టుకునేవారు అంటండి. ముట్టుకుంటే ఏ మైలు అయిపోతుందని మీ విధానాలు కూడా మీరు మారాలి. వాల్మీకి ఏమి చదువుకున్నాడు? ఆయన గొప్పవాడవలేదా? ఎవడైనా సరే కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు. ప్రతివాడు కృషి ఉండాలి. అర్హత అనేటువంటిది మనం సంపాదించుకోవాలి తప్ప ఎవడో పట్టుకొచ్చి మనకి ఇవ్వడు ఇక్కడ. కాబట్టి మరి అందరూ చదువుకోండి, జ్ఞానులు కండి. అస్పృశ్యత అనేటువంటిది మహాత్ముని యొక్క సారథ్యంలో తప్పనిసరిగా ఈ దేశం నుంచి పోతుంది అని చెప్పి ప్రవచించారండి. ఇంకా గోదావరి జిల్లాలో అనేక జిల్లాల్లో వీరు ఉపన్యాసాలు ఇచ్చారు. తర్వాత 1938 వరకు వీరు కాంగ్రెస్ సభ్యులుగానే ఉన్నారండి. 1928 కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1934 మద్రాసు రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కేంద్ర శాసనసభకు ఎన్నికై సార్ చెప్పారు గురువర్యులు. 1934 కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1935 వారి భార్య అక్బర్ బీబీ వారు గతించడంతో
కాస్త ఆయనకి కొద్ది మానసికంగా ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ కూడా ఈయన మీద ఉన్న గౌరవంతో అక్బర్ బీబీ గారు మరణించినప్పుడు పార్లమెంటుకు సెలవు ఇచ్చారట. పార్లమెంటు సభ్యుల్లో అనేక మంది ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారట. ఎంత గొప్పవాడైతే పార్లమెంటుకు సెలవు ఇస్తారని ఉండి ఆలోచించండి. సభలో శాసనాలు చేసేటప్పుడు ధార్మిక ఆధ్యాత్మిక హిందూ పురాణాలను ఉట్టంగిస్తూ సామాజిక సమస్యలపైన వీరు స్పందించి చెబుతుంటే అన్ని పార్టీల వారు కూడా గురువుగారు గురుగారు అని చెప్పి శాసనసభలోకి ప్రవేశించడంతో ప్రాధాన్య నమస్కారం చేసి ఓళ్ళు నమస్కరించేవారట. అంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందారు. 1945వ సంవత్సరంలో నర్సాపూర్లో సంక్రాంతి పండక్కి ఆధ్యాత్మిక ప్రబోధన చేస్తూ ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి దశలో 23వ తేదీన అది ఇదే రోజున ఆయన నిర్యాణం చెందారు. అంతేకాకుండా వారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు మన ఉమర్ అలీ షా గారు తమ పూర్వీకుల యొక్క అడుగుజాడలో నడుస్తూ భక్తజనులకు ఇహపరలోక సాఫల్యం కోసం లౌకిక ఆధ్యాత్మిక నైతిక ప్రబోధాలతో జ్ఞానార్థులైనటువంటి పండిత పామర వృద్ధ ప్రజానీకానికి మార్గోపదేశం చేస్తూ ఉన్నారు. ఇహలోకం అనేటువంటి ఈ సుడిగుండంలో ఈ లోకపు సుడిగుండంలో మనందరం కూడా అనేకమైన ఆర్థిక బాధలతోటి అనారోగ్య సమస్యలతోటి గృహఛేదాలతోటి మరి చూస్తున్నారు కదా అనేక గృహ కలహాలతోటి సతమతమవుతూ ప్రశాంతత కోసం వీరి సన్నిధి చేరి వీరి యొక్క ఉపన్యాసాల ద్వారా శుభోధ ద్వారా చాలా ఉన్నతమైనటువంటి మనుషులుగా మారి తమ తాము తెలుసుకొని తమ నడవడికను తీర్చిదిద్దుకొని ఉన్నతమైన స్థానంలో పొంది సక్రమమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వారు అనేక మంది ఉమర్ అలీ షా గారి యొక్క శిష్యులుగా ఉన్నారు. వీరిని ఆధ్యాత్మిక ప్రబోధకులుగా కాకుండా అనే కాకుండా ఈయన ఒక సంఘ సంస్కృతిగా కూడా నేటి మనం ఉమర్ అలీ షా గారిని మనం ప్రశంసించవచ్చు. ఎందుకంటే అనేక రకాల కార్యక్రమాలు నా పరిశీలనలో చేసింది ఏంటంటే అండి, చాలామంది ఉమర్ అలీ షా గారి యొక్క పీఠానికి సభ్యులై ఆయన్నే గురువుగా నమ్మించి తమ పనాన్ని నాశించే పని అయిన అంటారండి. పనం అంటే మన శక్తి అలా కదండి. పనాన్ని నాశనం చేసుకుని అంటే తమలో ఉన్నటువంటి అహాన్ని తగ్గించుకొని జ్ఞానార్థులై వారి పాదాభివందనం చేస్తూ దైవంలో ఐక్యం అవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా చాలామంది ఉమర్ అలీ షా గారి యొక్క భక్తులు. ఇప్పుడు నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఇందులోకి వచ్చానండి. నేను మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా ఆశ్చర్యపోతుంటాను. నేను సార్ అక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో కార్లో వచ్చేసారు. నేను తెల్లవారేటప్పటికల్లా వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగుతూ వెళ్ళిపోతున్నారు. ఈయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి మీ మీద ఎంత ఎలా ప్రభావించిందో ఒక రకంగా చూస్తే నేను చాలా ఆశ్చర్యపోతూనే ఉన్నాను. ఇలా ఇప్పుడు నాకు తెలిసిన కుటుంబాలు మేము వెస్ట్గోదావరిలో సుమారుకు 25-30 మంది. వీరు సభ్యత్వం స్వీకరించడానికి ముందు ఉన్నదానికి సభ్యత్వం స్వీకరించిన తర్వాత ఉన్నదానికి వాళ్ళ యొక్క ప్రవర్తనలోను ఆర్థిక జీవనంలోను నైతిక జీవనంలోనూ కూడా అనేక మార్పులు నేను చూశాను. ఆయన అలా సంఘ సంస్కరణ చేస్తూ ఈ ఇప్పుడు 9 లక్షల మంది ఉన్నారండి. ఈ 9 లక్షల మంది సభ్యులు ఇంకా పెరిగి సమాజానికి మార్గనిర్దేశం చేస్తారని చెప్పి కోరుకుంటూ మేము అవకాశం ఇచ్చిన ఉమర్ అలీ షా వారికి ఈ మన సెక్రటరీ చంద్రాజీ గారికి మీ అందరికీ నమస్కారం. గోపాలస్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 2001 నుంచి 2020 వరకు కూడా శ్రీ హుస్సేన్ షా కవి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు తర్వాత కొన్ని కారణాలుగా కిందటి సంవత్సరం పిఠాపురంలో కోవిడ్ కారణంగా జరగలేదు. 9/9/22న తప్పనిసరిగా సభ జరుగుతుంది, అందులో ఆ పురస్కారం ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. 2020 నుంచి డాక్టర్ ఉమర్ అలీ షా పురస్కారంగా ఇవ్వడం జరుగుతుంది. అది అప్పుడే కరికిపాటి నరసింహరావు గారు, వివి లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఇప్పుడు మనకి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు
స్వీకరించబోతున్నారు. ఇందాక ఆయన చెప్పారు, నాకు మేము పడుకున్నప్పుడు 12:00 హలో హలో మైక్ చెక్ అంటున్నారు. ఇదేటర్ బాబు 12:00 మైక్ చెక్ అంటారు ఎవరు అనుకున్నాను నేను. మళ్ళా 3 మైక్ చెక్ అంటున్నారు. చాలా చోట్ల డబ్బులు ఇస్తేనే 8 మైక్ చెక్ అనరు. అలాంటిది పొద్దున్న 10 ఇక్కడ ఈ సమావేశం ఉంది అంటే రాత్రే మైక్ చెక్ చేసుకుని అంటే మనస్సులో ఇది అందంగా అందించాలనే తపనండి. అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి కారణంగానే ఇవన్నీ బాగా జరుగుతున్నాయని మనం చేస్తూ, ఇప్పుడు న్యాయవాది, పాత్రికేయులు, సాహితీ కృషి వలరు, ఉండవల్లి వాస్తవ్యులు, గుంటూరు జిల్లా సయ్యద్ నసీర్ అహ్మద్ గారు, మరి వారు చేసినటువంటి కృషి, సీనియర్ పాత్రికేయులుగా ఎన్నో 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 వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న విస్మృత ముస్లిం స్వాతంత్ర సమరయోధుల మహోన్నత పాత్రను వివరిస్తూ 21 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలు వ్రాశారు. చాలామంది ఇప్పుడు కూడా చూడండి, మీరు ఈనాడు పత్రికల్లోనూ ఎవరైతే విస్మరింపబడ్డారో వారి యొక్క విశేషాలన్నీ కూడా అందిస్తున్నారు. అది చదువుతుంటేనే ఒళ్ళు పులకించేస్తూ ఉంటుందండి, అది బాబా ఇంతమంది ఉన్నారా అని. అలాగా వాళ్ళందరికీ కూడా అందించారు. ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడంలో అనువాదం కూడా అయ్యాయి వారి పుస్తకాలు. వందలాది స్వాతంత్ర సమరయోధుల త్యాగమయ జీవితాలను, వారి విశేషాలను 23 వేలాదిగా ప్రసంగాలు చేస్తున్నారు. వారి చిత్ర ప్రదర్శన ఒక ప్రత్యేకత. మనకు సాధారణంగా ఎన్ని అయినా చెప్పొచ్చు కానీ చిత్రాలు దొరకవండి. మేము ఆ ఉత్తరాలు అందుకోవడానికి అందించినటువంటి మహానుభావులు మేకా రామ్తాత్ గారికి ఈరోజున కూడా మేము వారిని స్మరించుకుంటున్నాం. ఎవరు ఇవ్వరండి, వారి దగ్గర ఉంచుకుంటానికే చూస్తారు. ఆ తర్వాత ఏమవుతాయి అనేటటువంటిది అనవసరం. ఏమి తర్వాత దేశస్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో కవిరాజ్ ఉమరాలీ షా గారి యొక్క పుస్తకాన్ని వేలాది మందికి అందేటట్లు చేశారు. 19, 12, 21 కూడా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, హిందూ ముస్లింల ఐక్యత అనే పుస్తకం ఈ మధ్యనే ఆవిష్కరింపబడింది. అటువంటి మహానుభావులు ఈ రోజున విచ్చేసి మరి ఉమరాలీ షా గారి పురస్కారాన్ని స్వీకరించబోతున్నటువంటి తరుణంలో వారి యొక్క ఉపన్యాసాన్ని మనం వినబోతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని ఉపన్యాసానికి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. 2005 ఆగస్టు 15 విశాఖపట్నంలో భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేయడానికి నన్ను ఆహ్వానించారు అక్కడ మిత్రులు. ఆ సభలో పాల్గొనడానికి వెళ్ళాను నేను. సభలో నేను వేదిక మీద ఆసీనుడై ఉన్న సందర్భంగా నాకు ఒక మిత్రుడు ఒక కాగితం మీద ఏదో రాసి హడావుడిగా వచ్చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను చూడలేదు, అది తర్వాత చూసా. ఆ కాగితం న్యూస్ పేపర్కు సంబంధించినటువంటి వైట్ పేపర్ ఉంటుంది, దాని మీద రాసి ఉంది. ఏమీ లేదు దాంట్లో, ఉమరలీ షా పిఠాపురం 277 ఏదో ఫోన్ నెంబరు అలా ఇస్తుంది. ఉమరలీ షా ఎవరు మరి, తర్వాత ఇంకో మాట రాస్తున్నాడు, స్వాతంత్ర సమరయోధుడు అని రాస్తున్నాడు. అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్. స్వాతంత్ర సమరయోధుడు, ఉమరలీ షా పిఠాపురం 277 నంబర్ ఇస్తున్నారు. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. ఆ నంబర్ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని ఆ నంబర్ కోసం చాలా ట్రై చేశాను. ఆ పిఠాపురం ఆ నంబరు చూస్తే నాకు నంబర్ తగలలే. మరి ఏం చేయటానికి అర్థం కాలే, నాకు ఇది కాలే, ఏం చేయాలి తోచలే. బేసిక్గా జర్నలిస్ట్ని కాబట్టి సమాచారాన్ని రాబట్టుకోవటం ఎలా అనేదా అనే విషయం ఒక రకమైనటువంటి మా నైపుణ్యం కాబట్టి మా వృత్తిలో వెంటనే నేను ఏం చేశానంటే ఒక ఉత్తరం రాశాను. పిఠా ఉమరలీ షా, డాక్టర్ ఉమరలీ షా, ఉమరలీ షా డాక్టర్ కూడా కాదు, ఉమరలీ షా పిఠాపురం అని చెప్పి ఉత్తరం రాసి నాకు ఈ ఉమరలీ షా గారికి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధులను తెలిసింది. ఈ ఉత్తరం చేరిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయన గురించి వివరాలు తెలియజేస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, నాకు ఎవరైనా సహాయం చేయండి ఉత్తరం చూసిన వారు అని చెప్పేసి నేను ఉత్తరం రాస్తే 3వ రోజునే నాకు రిప్లై వచ్చింది. దాంట్లో పీఠం నుంచి ఉత్తరం వచ్చిందన్నమాట. ఆ పీఠం నుంచి వచ్చిన ఉత్తరం ఆ రోజు రాసిన అంటే అప్పటికే ఉమరలీ షా గారు రాయలేదు, డాక్టర్ గారు రాయలేదు, ధనుంజయ అనుకుంటా, ధనుంజయ అనే అతని పేరుతో ఆ పేరుతో నాకు లేఖ వచ్చింది. ఆ లేఖలో ఇక్కడ పీఠం ఉంది, పీఠానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవి, మీరు మాట్లాడదలుచుకుంటే ఇక్కడ రావచ్చు, మీరు డాక్టర్ గారు ఆయన మన గురువర్యులు
గురువర్యులతో కూడా మీరు మాట్లాడవచ్చు రావచ్చు మీరు అని చెప్తే అప్పుడు అడ్రస్ పెట్టుకొని నేను సంభాషణ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీ షా గారి పరిచయం కలిగింది నాకు ఆ పరిచయంతో ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ ఆయన అందజేసినటువంటి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా గారి సాహిత్యం నాకు అందజేయటం వల్ల కానీ కవిశేఖర కవిరాజు కవిశేఖర ఉమర్ అలీ షా గారి మీద నేను వ్యాసాలు రాయటానికి ఆయన గురించి 10 మందికి పరిచయం చేయటానికి నాకు చాలా మంచి అవకాశం ఏర్పడింది అయితే అంతవరకు నేను ఆయన ఒక ధార్మికాచార్యుడిగా ఒక పీఠాధిపతిగా ఒక వేదాంతిగా ఒక తత్వవేత్తగా ప్రజల అపారమైనటువంటి భక్తజనుల మనసులను దోచుకున్నటువంటి ఒక గురువర్యులుగా మాత్రమే భవిస్తూ వచ్చా అయితే ఆ తర్వాత ఆయన మీద నేను అన్వేషణ ప్రారంభించి వివిధ పుస్తకాలు దాని చరిత్ర సంబంధించిన విషయాలు అవన్నీ వెతుకులాట ప్రారంభించిన తర్వాత ఆ వెతుకులాటలో నాకు తెలిసింది ఏంటంటే ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి ధార్మిక చింతన వరకు ధార్మిక పరమైన అంశాల వరకు పరిమితమైనటువంటి మామూలు వ్యక్తి మాత్రం కాదు ప్రజ్ఞాధరంధ్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక విషయాలలో అపారమైనటువంటి మేధాసంపన్న సంపద కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని అర్థమైంది ఆ క్రమంలోనే నేను భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ముస్లిం యూతుల చరిత్రలు రాస్తుంటే ఆ విషయాలు ఈయన విషయాలు కూడా నాకు తెలిసి వచ్చినాయి రాజకీయంగా ఆయన ఏం చేశారన్న విషయం కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అన్నగారు చెప్పారు అన్నగారు చాలా నిష్ణాతులు ఆ విషయాల్లో అందులో పర్టికులర్గా గోదావరి జిల్లాలో ఆయన మొత్తం పూర్తి విషయాలు ఆయనకు బాగా తెలుసు నాకు అంత విషయాలు తెలియవు సరే ఈయన ఏం చేశారు ఎలాంటి పనులు చేశారు స్వాతంత్రం ఈయన పాత్ర ఏమిటి ఎలాంటి పాత్ర నిర్వహించారు ఏంటి అని చెప్పేసి దానికోసం ఎదుగులాట ప్రారంభించినప్పుడు నాకు పీఠాధిపతి మాత్రమే కాదు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ పార్లమెంట్లో ఉంటూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి వ్యక్తి 34 నుంచి 45 వరకు ఆయన పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్న రోజుల్లో ఇందాక ఒక మాట చెప్పారు అన్నగారు బ్రిటిష్ ప్రభుత్వం కాలంలో తయారైనటువంటి శాసనాలు ఆ శాసనాలకు అంటే మన సంబంధించినటువంటి శాసనాలు తయారు చేస్తున్నప్పుడు మన ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క మనోభావాలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి మన యొక్క మత గ్రంథాలు మన యొక్క సాహిత్యాన్ని చదివి తెలుసుకొని దానిలోని విషయాలు ఆకలింపు చేసుకొని మాత్రమే చట్టాలు తయారు చేయాలి కాబట్టి ఆ అవసరాన్ని ఉమర్ అలీ షా గారు తీర్చేవారట ఎవరెవరు ఉత్తరాలు రాసేవాళ్ళు తెలుసు ఆయనకి ఆ ఉత్తరాలు నేను చూశాను నేను ఇంకో ఈ సందర్భంగా ఇంకో రిక్వెస్ట్ కూడా తర్వాత చేయబోతున్నా జిన్నా గారు లెటర్ రాస్తున్నారు ఈయనకు మహమ్మద్ అలీ జిన్నా గారు లెటర్స్ రాస్తున్నారు ఈయనకు అంబేద్కర్ గారు లెటర్స్ రాస్తున్నారు ఈయనకు భగవాన్ దాస్ గారు హిందూ మ్యారేజెస్ యాక్ట్కి తయారు చేయడానికి ప్రధాన కారకులుగా దాని మీద శ్రద్ధ చూపి పనిచేసినటువంటి భగవాన్ దాస్ గారు కూడా ఉమర్ అలీ షా గారికి ఉత్తరాలు రాస్తున్నారు ఉత్తరాలు రాసి దీని భావం ఏమిటి మరి దీన్ని ఎట్లా మనం చేయవచ్చు అసలు ఈ సంస్కృతం ఈయనకు ఆయన 6-7 భాషల్లో నిష్ణాతుడయ్యా ఆయన మనవాళ్ళు ఊరికే అనుకోవటమే తప్ప భాష మీద పట్టుకలిగిన వాళ్ళు కాదయ్యా ఆయన ఫ్రెంచ్ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు ఉర్దూ మాట్లాడతారు పారసీకం మాట్లాడతారు సంస్కృతం మాట్లాడతారు అన్ని భాషల్ని ఆపోసన పట్టినటువంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా పండితుడయ్యా ఆయన సహాయం తీసుకున్నారంట ఆ సహాయం తీసుకున్న వాళ్ళకి చట్టాల రూపకల్పనలో ఈయన సహాయం తీసుకొని చేసినంత పని గొప్ప పని చేశారు నేను ఇప్పుడే ఇందాక డాక్టర్ గారు ఉమర్ అలీ షా గారు చెప్తున్నారు నాకు చాలా సంతోషం వేసింది నేను 4 రోజుల నుంచి డాక్టర్ గారిని అడుగుతున్నా 10 సంవత్సరాల పాటు ఆయన అంటే ఒక కనీసం ఒక దశాబ్దం పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు చాలా కీలకమైన దశ అది భారతదేశానికి చాలా కీలకమైన దశ ఈ బ్రిటిష్ వాడు మన దేశాన్ని నుంచి మన దేశం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఆ రోజు కొన్ని వాళ్ళు చట్టాలు చేయటం మనము కూడా మనకు అవసరమైన చట్టాలని వాళ్ళ చేత చేయించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండటం అటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి కీలకమైనటువంటి దశ ఆ 10 సంవత్సరాలు ఆ కీలకమైన దశలో ఉమర్ అలీ షా గారు పార్లమెంట్లో కూర్చొని
మనకు కావాల్సిన చట్టాలు మన ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా తయారు చేయడంలో ఆయన పాత్ర వహించారు. మహామహులు అనబడే వాళ్ళు చాలా గొప్ప గొప్పలు, ఇవాళ మహామహులుగా కీర్తించబడుతున్నారు. వాళ్ళు మహామహులే. ఆ మహామహులే ఈయన యొక్క సలహాలు సంప్రదింపులు చేసి ఈయన యొక్క సహాయం తీసుకున్నారంటే ఈ శక్తి ఈ వ్యక్తి ఎంత మహోన్నతుడు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మరి అటువంటి వ్యక్తి ఆ 10 సంవత్సరాలలో ప్రసంగాలు చేస్తుంటారు పార్లమెంట్లో. ఆయన పార్లమెంట్లో మాట్లాడుంటారు, ఆయన పార్లమెంట్లో వచ్చినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పుంటారు, ఆయన విరోధులు మాట్లాడిన విషయానికి సమాధానం కూడా చెప్పుంటారు. ఆ చెప్పిన ఆ డిబేట్స్ని ఏం మాట్లాడారో అవన్నీ తీసి ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది, ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి డాక్టర్ గారిని నేను చాలా సంవత్సరాల నుంచి కోరుతూ వచ్చాను. ఇవాళ నాకు చాలా సంతోషం వేసింది, నాకు అర్జెంటుగా ఆ పుస్తకం అందజేయాలి డాక్టర్ గారు. డిబేట్స్, ముమారల్ షా డిబేట్స్ ఇన్ పార్లమెంట్, అద్భుతమైనటువంటి, అది చదివితే నిజంగా మనం ఒక అద్భుతమైన విషయాలు, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈయన యొక్క విశ్వరూపం బయటపడుద్ది. మనం ఉమ్మరళి షా గారిని చూస్తున్నామే, అది కాదు, అదే కాదండి, ఆయన విశ్వరూపం చాలా ఉంది. ఆ విశ్వరూపాన్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఉమ్మరళి షా గారు, డాక్టర్ ఉమ్మరళి షా గారి మీద ఉంది, మన అందరి మీద ఉంది. మనం కేవలం ఆయన్ని ఆధ్యాత్మికాచార్యుడిగా, ధార్మిక పండితుడిగా, మన గురువుగా మనం ఆయన నమస్కారాలు పెట్టుకుంటూ ఆయన గొప్పవాడని మనమే చెప్పుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆనందం ఆయన గురించి పాటలు పాడుకుంటూ ఊరుకుంటే కుదరదు. ఆయన ఏ రంగాలలో ప్రజ్ఞావంతుడో, ఆయన ఏ రంగాలలో నిష్ణాతుడో, ఆ విషయాలన్నీ బయటికి తీయాలి, వాల్యూమ్స్ వేయాలండి. ఒక పుస్తకం వేసేసాను మన ఉపరాష్ట్రపతి గారు ఆవిష్కరించేశారంటే కుదరదు, వాల్యూమ్స్ వేయాలి. ఎట్లాగంటే జ్యోతిరావు పూలే గారి మీద 4 వాల్యూమ్స్, జ్యోతిరావు పూలే సమగ్ర సాహిత్య వాంగ్మయ అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ తెచ్చింది. ఇక్కడ మన గవర్నమెంట్ తీసుకురాకపోయినా మనకు ఒక అపారమైనటువంటి మనకు సంస్థ ఉంది, ఒక పీఠం ఉంది. ఈ పీఠానికి 900,000 మంది భక్తులు ఉన్నారు, గురు శిష్యులు ఉన్నారు. మీరందరూ కనుక పూనుకుంటే ఇది చాలా తేలికైన పని. మనలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా రాసేవాళ్ళు ఉన్నారు, విశ్లేషించగలిగినటువంటి కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, సమీక్షకులు ఉన్నారు. వీళ్ళందరి సహకారం తీసుకుని ఒక కమిటీ లాంటిది వేసి ఆయన పుస్తకాలన్నీ బయటికి తీసి ఆయన లెటర్స్, ఈ లెటర్స్ కూడా డాక్టర్ గారికి తెలుసు, ఈ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో ఏమో, నేను కూడా మాట్లాడాను సార్ ఈ మధ్యకాలంలో కూడా. ఆ లెటర్స్ అన్నీ తెప్పించండి, అది ఏదైనా కానీ కాక ఆ లెటర్స్ అన్నీ తెప్పించండి. ఆ తర్వాత ఇంకో పని చేసాం మేము, నేను అన్నగారు కలిసి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా, 10 సంవత్సరాల కిందట ఇక్కడ స్టేట్ ఆర్కైవ్స్ హైదరాబాద్లో మన డాక్టర్ రుమన్ షా గారి ఆదేశాల మేరకు మేము అక్కడ పోయి కూర్చున్నాం వారం రోజులు కూర్చొని అప్పటి పత్రిక భారతి అవన్నీ బయటికి తీసి వాటిలో మనకు సంబంధించినవి మనకు కావాల్సినవన్నీ ఫోటోలు తీసుకున్నాం, జిరాక్సులు తీసుకున్నాం, అన్ని సీడీలు తీసుకున్నాం, అవన్నీ తెచ్చాం. ఆ పొద్దున్నే వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం వచ్చే ఉన్న మధ్యాహ్నం దాకా ఉండి వచ్చి అక్కడ ఏదో ఒక తినేసి మరి సాయంత్రం దాకా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఇలా అంటే ఎరుపు రంగు వచ్చి పడేదండి. ఆ పుస్తకాలు ప్రిజర్వ్ చేయడానికి ఎప్పుడో ఏ కాలం నాటో పత్రికలను ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు చల్లిన మందు ఉంటుంది, ఆ మందుని మేము అక్కడ ఉండి శ్వాసించి మా మెదడులోకి మా ముక్కుల్లోకి వెళ్ళిపోయినాయి ఇలా అంటే ఎరుపు రంగు వచ్చి పడేది. మేము భయపడిపోయినాం మొదటి రోజున, ఆ తర్వాత అలవాటు పడిపోయినాం. ఆ విధంగా 7 రోజుల పాటు మేము ఉండి ఆ తీసుకొచ్చిన మెటీరియల్ అంతా ఉంది, పీఠంలో ఉంది. ఆ మెటీరియల్ తీసుకొచ్చి మన ధనుంజయ గారు మేమంతా కలిసి తీసుకొచ్చాం డాక్టర్ గారు అప్పట్లో. ఆ సీడీ ఉంది అసలు, ఆ సీడీ దాంట్లోనే చూసాం. ఒక ఇప్పుడు అన్నగారు ఒక విషయం చెప్పి దాన్ని కొత్త జోడిస్తున్నాను నేను, కొత్త విషయం. ఒక పార్లమెంట్ సభ్యుని భార్య చనిపోతే పార్లమెంట్ సెలవు ప్రకటించటం, పార్లమెంటు సభ్యుడు చనిపోతే సెలవు ప్రకటించటం చూసాం మనం. పార్లమెంటు సభ్యుడి భార్య చనిపోతే సెలవు ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకో గొప్ప విషయం చెప్పనా, ఆనాడు గాంధీజీ గారికి జాతీయ స్థాయిలో ప్రజలకు ఒక మహోన్నతమైనటువంటి నాయకులుగా కీర్తించబడుతున్నటువంటి అలీ బ్రదర్స్లో ఒకరైనటువంటి షౌకత్ అలీ గారు, మన ఉమ్మరళి షా గారి భార్య గారు చనిపోయినప్పుడు ఆమె యొక్క అంత్యక్రియలలో స్వయంగా ఆయన పాల్గొన్నారు. స్వయంగా పాల్గొనటమే కాదు సోదరులారా, సమాధిలో ఆమె యొక్క భౌతికాన్ని తీసుకొని సమాధిలో పడుకోబెట్టడానికి
పీడకు పెట్టుకుంటూ అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి దిగుతారు ఆ భౌతికాన్ని తీసుకుని లోపల పడుకోబెట్టేయడానికి. అటువంటి ఆయన దిగాడు శౌకతాలి. చూడండి ఎంత గొప్ప నేషనల్ లీడరు. దేశం మొత్తం మనం పాకిస్తాను బంగ్లాదేశ్ విడిపోలే, మనం అంత కలిసే ఉన్నాం. అంత పెద్ద సువిశాలమైనటువంటి మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా కీర్తించబడుతున్నటువంటి షౌకత్ అలీ స్వయంగా దిగి అక్బరాంబ అక్బర్ బేగం ఆమె యొక్క భౌతికాన్ని తీసుకుని గౌరవప్రదంగా చేసి సలాం చేసినటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప మహాతల్లి ఆమె. అంత మహానుభావుడు ఆయన. ఇటువంటి సంఘటనలు ఇటువంటి చరిత్రకు సంబంధించినవి చాలా ఉన్నాయి. స్వాతంత్రోద్యమంలో 1906లో వందే మాతరం ఉద్యమంతో పాల్గొన్నాడు ప్రారంభమైంది ఆయన స్వాతంత్రోద్యమ పోరాటం. అయితే తొలి దశలో ఆయన గాంధీజీ గారిని అనుసరించలే. తొలి దశలో విప్లవవాద భావాలతోనే ఉన్నాడు ఆయన. యువకుడు కదా సహజంగానే ఉంటాయి. ఆయన రాసిన ఆయన ఈ విప్లవకారుల యొక్క ఆయుధాలని విప్లవకారుల యొక్క లోగుట్టుని తన పీఠంలో దాచిపెట్టి ఉంచేవాడంట. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు, వాళ్ళకి సంబంధించిన రహస్యాలు తన పీఠంలో దాచిపెట్టేవాళ్ళు. కృతివెన్ను వెంకటరామ సార్ పేరు, ఒక రచయిత ఉన్నారు. ఆయన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో స్పష్టంగా పేర్కొన్నాను ఈ విషయం. ఆ విప్లవకారులకు 3 స్థానాలు ఉండేవి, 3 ప్లేసెస్ ఉండేవి అన్న సమర్చిస్తాం. వాళ్లకు ఆ విప్లవకారులకు 3 స్థానాలు ఉండేవంట. రహస్య స్థానాలు, రహస్య స్థావరాలు, స్థానాలు కాదు రహస్య స్థావరాలు. అందులో ఉమర్ అలీ షా గారి ఆ పీఠం ఒక స్థావరం, ఆయన ఇల్లు ఒక స్థావరం అనేవారు. ఆ తర్వాత కాలంలో ఉమర్ అలీ షా గారి ఇంట్లో ఆ తవ్వకాలు ఏదో జరుగుతుంటే, ఒకసారి డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు, తవ్వకాలు జరుగుతుంటే బల్యాలు దొరికిని, బాకులు దొరికిని. అవి ఎక్కడో తెలుసా? అవి అల్లూరి సీతారామరాజు గారివి. అల్లూరి సీతారామరాజు గారి విప్లవ దళం యొక్క ఆయుధాలు అవి. ఆయుధాలని ఆయన దాచిపెట్టిండారు. ఆయన కానీ ఆ తర్వాత ఎవరు దాచిపెట్టారు, ఏదైనా కానీ కాక ఆ పీఠం అనేది ఆ రోజుల్లో ఈ విప్లవకారులకు కూడా సహకరించిందని చెప్పడానికి నేను చెప్తున్న విషయం. ఈ విధంగా ముందు విప్లవకారులకు ఆ విప్లవోద్యమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి. ఇటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ బయటికి రావాలి. ఈ విషయాలన్నీ మన ప్రజలకు తెలియజేయాలి. ప్రతి అక్షరం వెనుక ఒక చరిత్ర ఉంది. ఆయనకు సంబంధించిన ప్రతి అక్షరం వెనుక ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది వాల్యూమ్స్గా రావాల్సిందే. 1, 2, 3, 4, 5 ఎన్నయండి. ఆ మహానుభావుడి యొక్క గొప్పతనాన్ని మనం బయటకు తీసుకురావాల్సిన బాధ్యతని మనం స్వీకరించాలి. ఆయన మీద పెట్టేయటం కాదు. ఆయన ఎట్లాగూ ఆచార్యులు కాబట్టి ఆయన మీద పడేస్తే ఆయన ఇబ్బంది పడతాడని కాదు. మనం అంతా కలిసి ఆయన యొక్క చరిత్రను మొత్తం రికార్డు చేసే ప్రయత్నం మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంకో విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే మనం ఉమర్ అలీ షా గారు చాలా మహిళా పక్షపాతి. ఉమర్ అలీ షా గారు కవిశేఖర ఉమర్ అలీ షా గారు అండి. కవిశేఖర ఉమర్ అలీ షా గారు చాలా మహిళా పక్షపాతి. ఆయన రాసినటువంటి పుస్తకాలు చూడండి, ఏ క్యారెక్టర్ ఎన్ని ఎక్కడ చూసినా కూడా మహిళకే ఆధిపత్యం. ఇందాక చెప్పారు అన్నగారు చెప్తున్నారు చూసారా, మహిళ యొక్క విద్యకు ఎవరైనా అడ్డుకున్నట్లయితే వాడు సుఖరమై పుడతాడు, అంటే పందై పుడతాడు పో అని చెప్పేసి ఎంత ఆగ్రహం చూడండి ఆయనకు, ఎంత కోపం చూడండి. అంటే మహిళా మాతల్లుల్ని చదువుకోనివ్వకుండా చేసేవాడి పట్ల వాడు ఎంత ఆగ్రహం ఆయనలో కలిగి ఉంటే నువ్వు పంది అని చెప్పేసి తిట్టేస్తాడంటే ఎంత ఆగ్రహం చూడండి. మహిళా మాతల్లుల యొక్క చదువు పట్ల ఆయనకి ఎంత ఆపేక్ష కూడా, ఎంత లోతైన ఆపేక్ష, ఎంత లోతైన ప్రేమ కూడా మీరు గ్రహించండి. ఒక ఫోటో పంపించారు నాకు ఒక మిత్రుడు, సంగంశెట్టి శ్రీనివాస్ అని చెప్పేసి. ఈ ఉమర్ అలీ షా గారి మిస్సెస్ అక్బరాంబ గారి గురించి, అక్బర్ బేగం గురించి, అక్బరీ బేగం గురించి ఒక వ్యాసం రాస్తున్నానన్న, నాకు ఫోటో కావాలంటే నా దగ్గర ఉన్న ఫోటోలు పంపిస్తే అది బాగాలే ఉంటుంటే, మంచి ఫోటో కావాలంటే మన పీఠం వాళ్ళతో మాట్లాడితే మన పీఠం వాళ్ళు ఫోటో పంపించారు. మురళీకృష్ణ గారితో కూడా మాట్లాడారు, నేను అడిగాను మన వాళ్ళు ఎవరు పంపించారు ఫోటో. ఆ ఫోటో చూశాను,
ఆ ఫోటో చూసిన తర్వాత విమర్శకుడు ఒక గొప్ప వ్యాఖ్యానం చేశాడు. అన్న అద్భుతమైన ఫోటో పంపించావే నువ్వు అన్నాడు. ఏమయ్యా అన్న, అసలు ఉమరలిష నిజంగా మహిళా పక్షపాతి అంటానికి ఫోటో ఒకటే నిదర్శనం పో అన్నాడు. ఆ ఫోటో ఎలా ఉందండి? ఆ ఫోటోలో అక్బర్ బేగం గారు కూర్చొని ఉన్నారు, ఉమరలిష గారు పక్కన నిలబడి ఉన్నారు. ఇది ఎప్పటి ఫోటో? 1945లో. ఆయన చనిపోయాడంటే అంతకుముందు ఇప్పుడో ఫోటో అది. మంచి టీవీగా నిలబడి ఉన్నాడు ఆయన. ఇప్పుడో ఫోటో. జనరల్గా పాత ఫోటోలు చూడండి మీరు, మగాళ్ళు శుభ్రంగా కూర్చుంటే ఈ తల్లులు పక్కన నిలబడుంటారు. చాలా ఫోటోలు చూడండి మీరు, ఆ అన్ని ఫోటోలు పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు చూడండి. ప్రతి ఫోటో కూడా వీళ్ళు మాత్రం టీవీగా ఒక కాలు మీద కాలు వేసినట్టు కూర్చొని ఉంటాడు, ఆయన పాపం పక్కన నిలబడి ఉంటుంది. కానీ ఈయన నిజంగా ఎట్లాగైతే తన యొక్క సాహిత్యంలో తన రాసినటువంటి పుస్తకాలలో స్త్రీజన పక్షపాతిగా ఆయన సాహిత్యాన్ని ఎలాగైతే వెల్లడిస్తూ వచ్చాడో అదేవిధంగా ఆచరణలో కూడా చూపెట్టడానికి ఆ ఫోటో చూడంగానే ఆశ్చర్యం కలిగింది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ మిత్రుడు ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసం అక్బరాంబ గురించే రాశాడు వ్యాసం. ఆ వ్యాసంలో అక్బరాంబ గారు తొలిసారిగా ద్విపద పద్యాలు రాసినటువంటి తొలి ముస్లిం మహిళ అని చెప్పి రాశాడండి. తొలి ముస్లిం మహిళ, ద్విపదలు రాసినటువంటి పద్యాలు రాసినట్టు ఉత్పలమాల, శార్దూలం, సీసం, ద్విపదలు రాసినటువంటి తల్లి ఆ తల్లి. ఆమె వాళ్ళ అమ్మ గురించి రాసింది. ఆ వాళ్ళ అమ్మ గురించి రాస్తే ఈ పేపర్లు వచ్చింది చూడండి, చెప్తాను ఎక్కడంటే అఫ్సర్ కాదండి, అఫ్సర్ రాశాడు సరే. ఒక ఉర్దూ ఒక తెలుగు పేపర్ అండి, హిందూ సుందరి, హిందూ సుందరి అనే పేపరు, అప్పట్లో పేపర్ అది. ఆ హిందూ సుందరి అనే పేపర్లో ఈ తల్లి తన తల్లి గురించి రాసింది. రాసి దాంట్లో అదే హిందూ సుందరి జూలై 1904 అండి, 1904 సార్, 1904 2004 ఇది 2022 ఎన్ని సంవత్సరాలు అయింది అబ్బాయి? శతాబ్దం దాటింది. శతాబ్దం కిందట, శతాబ్దం 20 సంవత్సరాల కిందట అనుకుంటే రఫ్గా ఆ రోజులోనే ఆ తల్లి అప్పుడే ఏం రాసింది చూసా, అపూర్వ పవిత్రం చరిత్ర, శిలార్బీ చరిత్రము నిష్పక్షపాత ప్రమాణపూర్వకంగా చెప్పుచుంటుని వినుడు అని హెడ్డింగ్ పెట్టింది ఆయన. ఆ హెడ్డింగ్తో ఆమె చాలా రాసింది, రాసుకుంటూ ఆ విషయంలోకి రాసుకుంటూ వస్తుంది. నేను నా పుట్టింటి వారితో కాదు, నా మెట్టినింటి వారి యొక్క సెలవ వల్ల, వాళ్ళ నుంచి నాకు అబ్బినటువంటి ఆ జ్ఞాన సుగంధం వల్ల నేను ఇది రాయగలుగుతున్నాను. అంటే ఆ ఫ్యామిలీ అప్పటికే వాళ్ళంతా కవి పండితులు కదా, ఆ కవి పండితుల ఇంట నేను చేరినందున నాకు అబ్బినటువంటి ఆ సాహిత్య సుగంధాలు ఉన్నాయే, దాని ద్వారా నేను ఇవి రాయగలుగుతున్నాను, నా తల్లి గురించి రాస్తున్నాను అని చెప్పి తన తల్లి గురించి రాస్తుంది. తన తల్లి గురించి రాస్తూ మహత్యం కూడా ఏదో అంటుంది అనుకోండి, అది నిజమా అబద్ధం పక్కన పెట్టండి, కానీ ఈ తల్లిలో ఉన్నటువంటి సాహిత్య ఆ పరిమళాలు అనేది 1904లోనే రాయటమా, అది పేపర్లు పబ్లిష్ అవటమా. అయితే బ్యాడ్లకి ఏంటంటే ఈ పత్రికలో రాసినటువంటి సశేషం అని రాశారు, అంటే కంటిన్యూషన్ ఉందని చెప్పేసి ఆ తర్వాత పత్రికలు అది పబ్లిష్ కాలే. మరి ఆమె రాయలేదో, మరి వీళ్ళు ప్రచురించలేదో, ఏమైందో కానీ అక్కడికే ఆగిపోయింది. గొప్పగా రాసింది తన తల్లి గురించి శిలార్బి. ఆ శిలార్బి కూడా పిఠాపురం ఆమె, అది కూడా దీంట్లో మెన్షన్ చేసింది. మా ఊర్లోనే ఆమె ఉన్నింది, ఆమె ఏదో పాకం ఏదో తయారు చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి కొట్టాడని అది కింద పడిపోయింది అని ఆ వేడిగా ఉన్న ఆ పాకాన్ని చేతితో తీసింది. కాలుద్ది కదా వేడిగా ఉన్న పాకం, మనం తాగితే చేతులు బొబ్బలు ఎక్కుతాయి. అయినా కూడా ఆమె తీసి చేసింది, అంత మహత్వ చూపెట్టింది ఆమె మా ఇంట ఏం చూపెట్టింది అని చెప్పేసి రాసుకుంటూ వచ్చింది ఆమె గురించి. మరి అంత గొప్ప మహిళ ఆమె చరిత్ర బయట తీయాలి. ఇంకా ఆమె సాహిత్య పరిమళాలు ఇంకా ఏమి రాసిందో తల్లి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో
అవన్నీ వెతు అంటే ఎవరు ఏమవుతుందంటేనండి మా బోటోళ్ళు మేము ఏమవుతామంటే మేము వెతుకుతూ ఉంటాం, ఏమైనా దొరికితే రాస్తాం. మాకు ఇంట్రెస్ట్ ఉంటే, మాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అయితే అదే పని వెతుకుతాం. సో నేను స్వాతంత్ర ఉద్యమం అనుకోండి, నేను అబ్బో నాకు ఎక్కడ చరిత్ర ఫ్రీడమ్ అని కనబడితే అదేదో సమరయోధుడి దాన్ని అంటుగా నేను ఎతుకులాడతా. ఆయన ఉన్నానుకోండి రాజకీయం గురించో దీని గురించో అంటే ఆయన ఆయన ఎతుకులాడతారు. సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి అయితే అది రాస్తాడు. ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి గీతకు సంబంధించిన గీతాన్ని కనబడితే అంటబడతాడు. అలా ఉంటారు. అందువల్ల మాకు అన్నీ కనబడవు. అలా కాకుండా ఇవన్నీ రాయాలి, వీళ్ళ చరిత్రలన్నీ రాయాలి. వీళ్ళ సాహిత్య చరిత్రలు, రాజకీయ చరిత్రలు, సాంఘిక చరిత్రలు, ఆధ్యాత్మిక చరిత్రలు మొత్తం మనం రాసి ఒక రికార్డ్ చేయాలి మనం అని చెప్పేసి మన భావం మనకు ఎప్పుడైతే మనసులు కలిగే వాళ్ళు కనుక ఒక కమిటీగా ఏర్పడితే ఆ కమిటీ మాత్రమే ఆ పని చేయగలదు. అందువలన అటువంటి కార్యభారాన్ని ఈ పీఠం ఆ మార్గదర్శనంలో మనం చేపట్టినట్లయితే బాగుంటుంది. నేను కూడా ఆ విషయంలో డాక్టర్ గారి కార్యక్రమాలు తీసుకున్నట్లయితే నేను కూడా పూర్తి స్థాయిలో వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫోటో గురించి చెప్పాను కదా చూడండి, ఆమె ఆ ఫోటో నేను తీసుకురాలేదు, అది తీసుకొస్తే చూపించేవాడిని. ఇదంతా ఈ చరిత్ర ఈ సంగమశెట్టి శ్రీనివాస్ రాసినటువంటి ఈ ఆర్టికల్ చమన్ అనే పత్రికలో రాబోతుంది. చమన్ అనే పత్రిక ఫిబ్రవరి సంచిక లేదండి జనవరి సంచిక అనుకుంటే జనవరి సంచికలో రాబోతుంది. ఆ సంచిక రాగానే నేను కూడా డాక్టర్ గారు కూడా ఆ సంచిక పంపిస్తాను, మన మిత్రులందరికీ కూడా నేను పీడిఎఫ్ ఫైల్స్ కూడా పంపిస్తాను, మీరు ఒకసారి పరిశీలించండి. దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఎక్కడెక్కడో బయట బయట చరిత్రకారులు బయట బయట ఉన్నటువంటి విశ్లేషకులు అంతా పరిశీలన చేస్తుంటే పీఠం ఎందుకు చేయకూడదు ఆ పని? ఎంతసేపటికి మీరు ఎప్పుడూ రెగ్యులర్ కార్యక్రమాలు రెగ్యులర్ జరుపుకుంటూనే పోతుంటే ఏం ఉపయోగం? ఉన్న విషయాలు బయట పెట్టండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి, ఆ విషయాలన్నీ బయట పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది ఏమైంది, రెండవది ఇంకోటి డాక్టర్ గారికి ఒక సూచనగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఉమ్మర్లీషా గారిని రాష్ట్రం వరకు పరిమితం చేయకూడదు. ఇందా మీ నోటు రెండు సార్లు వచ్చింది, నేను గమనిస్తున్నా. మరి మన మురళీకృష్ణ గారు సోదరుడు ఏమంటాడో తెలియదు, కానీ మిమ్మల్ని అడగకుండా నేనేం చేసేసానంటే డాక్టర్ ఉమ్మర్లీ షా జాతీయ పురస్కారం రాసేసా పేపర్లో అట్లాగే వచ్చేసింది. ఈ డాక్టర్ గారు కూడా రెండుసార్లు చెప్పేశారు, అంటే అధ్యక్ష వారు పీఠాధిపతి అని చెప్పేశారండి. దానికి ఓకే అయిపోయినట్టు అనుకుంటున్నాను నేను. దాన్ని జాతీయ స్థాయి అని పెట్టండి. జాతీయ స్థాయి, ఆయన జాతీయ స్థాయి వ్యక్తి అండి. మీరు ఏలూరు, భీమవరము, పిఠాపురానికి పరిమితం చేయవద్దు. మీరు ఆ పురస్కారాన్ని నాకు ఇచ్చారని చెప్పడం లేదు సోదర, అట్లా అనుకోవద్దు. ఆయన స్థాయి అది, ఆ స్థాయిని పెంచండి. మీరు జాతీయాన్ని కనుక మీరు చేర్చినట్లయితే దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది, చాలామందికి చాలా ఇదిగా ఉంటుంది. అది ఒకటి. రెండోది ఇంకోటి, నేను మన మురళీకృష్ణ గారిని అడిగా. ఏమడిగానంటే మురళీకృష్ణ గారు డాక్టర్ ఉమ్మర్లీషా స్మారక పురస్కారమా అన్నా. మేము మర్చిపోతేగా స్మారక అంటానికి అన్నారు, కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది సోదరులారా. ఆంధ్రజ్యోతి వాడు నా గురించి ఒక వ్యాసం రాశాడు, నేను మన ఈ సమితి ఇవ్వబోతున్నటువంటి పురస్కారాన్ని నసీర్ అందుకోబోతున్నాడు ఈ సందర్భంగా ఆయన గురించి అని చెప్పి ఒక వ్యాసం రాశారండి. ఆ వ్యాసం మిత్రులు కూడా పంపించాం మీకు. ఆ వ్యాసంలో ఒక ఫోటో పెట్టాడు, ఆ ఫోటోలో నా ఫోటో పెట్టాడు. బ్యాక్గ్రౌండ్లో ఎవరి ఫోటో పెట్టాలి? నేను ఎవరి అవార్డునైతే పొందుతున్నానో, ఎవరి పేరుతో రూపొందించినటువంటి అవార్డునైతే నేను పొందుతున్నానో ఆయన ఫోటో పెట్టాలి. అవునా? ఆ ఫోటో బదులుగా ఎవరు ఫోటో పెట్టేశారు? ప్రస్తుత పీఠాధిపతి గారి ఫోటో పెట్టేశారు. ప్రస్తుత పీఠాధిపతి గారి చేతుల ద్వారా నేను స్వీకరిస్తున్నా. అంతేగాని ఆ పురస్కారం మాత్రం ఆ పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయన పేరుతో ఏర్పాటు చేసింది, నేను తీసుకుపోతున్నాను ఆయన చేతుల గుండా. కాబట్టి ఫోటో ఆయనది రావాలి. కానీ ఏమొద్ది తెలుసా, మనం హడావుల్లో ఉంటాం, పేపర్ వాళ్ళము. మేమంతా పేపర్ వాళ్ళమే సార్, మేమంతా జర్నలిస్టులమే. ఆ హడావుడిగా ఉంటాం. హడావుడిగా ఉన్నప్పుడు అరే ఇది దీంతో పాటు ఉమ్మర్లీషా ఫోటో పెడితే బాగుంటుందా అని ఆ థాట్ వచ్చింది ఆ కుర్రాడికి. నా ఒక్కడి ఫోటో పెట్టేదానికంటే కూడా ఆయన ఫోటో పెట్టడం వల్ల చాలా ఆ వ్యాసానికి విలువ వచ్చింది. అప్పుడు ఆ వెతుకుతాడు, వెతికి డాక్టర్ ఉమ్మర్లీషాని కొట్టంగానే సార్ కనిపిస్తారయ్యా, డాక్టర్ గారు కనిపిస్తారయ్యా, ఆ ఫోటో తీసేసి పెట్టేశాడు. తీరా ఫో నేను చూసుకుంటే ఇది ఉంది, ఇంకేం చెప్తాం, వచ్చేసిన తర్వాత సరే వచ్చింది అనుకున్నాను. అందువల్ల మన జనరల్గా చూడండి సోదరులారా, మీ మనసుల్లో ఆయన ఉన్నారు, మీ మనసుల్లో ఉంటారు. 9 లక్షల మంది భక్త జనులలో, శిష్యులలో ఆయన ఉంటాడు,
ప్రతిష్టాయితుడై ఉంటాడు. ఆయన తెలియ నేను నాబోటోడు ఉన్నాడా లేదని అడిగినంత మాత్రం ఏమి తెలియపోడు ఉంటాడు. అయితే కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులుగా మన ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు దాన్ని సక్రమమైన పద్ధతుల్లో ప్రజల్లోకి బాగా లోతుగా ప్రవహింపజేయటానికి కొన్ని పద్ధతుల్ని మనం ఖచ్చితంగా ఫాలో అయితే బాగుంటుంది. స్మారక ఉపన్యాసం ఉంటుంది, స్మారక పురస్కారం ఉంటుంది, స్మారక అవార్డు ఉంటుంది. కాబట్టి మీరు నా సలహా మాత్రమే, ఒక జాతీయ అనే పదం ఒకటి, స్మారక అనే పదం కూడా ఒకటి చేర్చినట్లయితే దానివల్ల ఎంత ఈ కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. ఆ రెండు విషయాలు ఈ సందర్భంగా నేను డాక్టర్ గారికి, మీ సభావే మీ సోదరులందరికీ, ఈ సమితి సోదరులందరికీ కూడా తెలియజేశాను అనుకున్నాను. మీరు అన్యదా భావించకండి, ఎందుకంటే ఇది నా సంస్థగా నేను ఫీల్ అవుతున్నా. ఈ మహాకవి మా పెద్ద ఆయన, మా పూర్వీకుడు అనుకుంటున్నా. మీ అందరు కాదు, ఈయన పూర్వీకులే కాదండి, మనందరి పూర్వీకులే ఆయన. అంత గొప్ప, అంత సాహితీ సంపన్నుడు. అసలు సాహిత్యంలో ఆయన నిజంగా ఒకసారి ఆశ్చర్యపోతుంటాం. ఒక ఆయన పుస్తకం రాశాడు కవుల గురించి, ఈయన గురించి రాయలే, నేను తగాదా పెట్టుకున్నా పోయి, నీకు కనబడలేదు ఆయన అని చెప్పి తానా వాళ్ళు ఒక ఇది పెట్టారు, చర్చ పెట్టారు. చర్చ పెట్టి ఆ చర్చలో ఫోటోలు పెట్టారు. ఒక ఐదు వరకు ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ప్రముఖులేనండి, దాన్ని ఎవరిని తీయాల్సిన అవసరం లేదు, ప్రముఖులు ఉంచాలి. మరి ఇంకెవరు కనబడలేదు, ఈయన కనిపించలే. ఆనాటికే 60 పుస్తకాలు రాశాడు, 60 పుస్తకాలు దొరికినవి. మన మస్తాన్ గారు అంటారు, మస్తాన్ గారు కాదు, ముస్తఫా గారు. ఆయనకి ఇంకా ఎన్ని రాశాడు ఆయన, ఆయన పిహెచ్డీ చేశాడు ముస్తఫా గారు. ముస్తఫా గారు ఏం రాస్తున్నారు, ఇవి దొరికినాయి ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. డాక్టర్ గారు ఏమంటున్నారు, ఇవి దొరికినాయి మాకు ఇవేనండి బాబు, ఇంకా చాలా ఉన్నాయంటే మాకు దొరకలేదండి, ఏం చేద్దామని అంటున్నారు. మరి ఎన్ని పుస్తకాలు రాశాడు మహానుభావుడు, ఎంత పరపర రాసి వారేసి ఉంటారు ఆయన. మరి అవన్నీ తెలియదు, మనకు లేవు మన దగ్గర. అందువల్ల అంత పెద్ద సారస్వత సంపదని సృష్టించి మనకి ఇచ్చిపోయినటువంటి, తెలుగు ప్రజలకు అందజేసినటువంటి ఆ మహానుభావుడు అంత గొప్పవాడైతే, ఆ గొప్పవాడిని గురించి మనం ఆ స్థాయిలోనే ఆలోచించే ప్రయత్నాలు చేయండి సోదరులరా. ఆయన జాతీయ స్థాయి వ్యక్తి, జాతీయ స్థాయికి చేర్చండి. ఆయన స్మరించుకోవటానికి స్మారకాన్ని మామూలు వెళ్ళాను, వెళ్తే చూస్తే ఆ భీమవరం సభలో కిక్కిరిసిపోయి ఉన్నారండి, ఒక 5,000 మంది పైగా ఉన్నారనుకుంటా ఆ సభలో. నన్ను పిలిచారు డాక్టర్ గారు ఒకసారి, మీరు ఐదు, కానీ ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, ఎంత సిస్టమేటిక్గా ఉన్నారు అందరూ, లేడీస్ అంతా ఒకవైపు, జెంట్స్ ఒకవైపు, అంత కూర్చొని సిస్టమేటిక్గా రావటం, గురువారి దగ్గరకు వచ్చేసి ఆయన ఆశీస్సులు తీసుకోవటం, ఆయన పత్రమో ఫలమో ఇస్తే తీసుకొని ఆ లైన్ నుంచి అటు వెళ్ళిపోవటం, ఎక్కడ అలజడి కానీ, గొడవ కానీ, తోపులాట కానీ, పద అంటాం కానీ ఏమి లేదు. అంత గొప్పగా ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు కూడా భీమవరంలో ఆర్గనైజ్ చేసేవారే కరోనా దెబ్బ భయపడి మనం హైదరాబాద్కి వచ్చేసి వచ్చింది. ఏమిటండి అని అడిగా, మురళీకృష్ణ గారిని మన ఏమి మురళీకృష్ణ గారిని సార్ కూడా చెప్పారు, డాక్టర్ గారు కూడా చెప్పారు, ఏమి లేదండి అక్కడ పెట్టామంటే కంట్రోల్ చేయలేమండి అన్నారు. 5 జనవరి 1న 500 మంది వస్తారులే, పలకరించిపోతారులే అంటే 5,000 మంది వచ్చారంట. మరి ఇక్కడ అంతే కదా కార్యక్రమం, ఎవరిని ఆపుతాం అందువలన అంటే, అందువలన ఇక్కడ పెడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మాత్రం నాగా పెట్టడానికి వీల్లేదు, తప్పకుండా జరపాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ పెడుతున్నామని చెప్పి చెప్తే నేను సరే అని చెప్పేసి నీకు రావడానికి కూడా డాక్టర్ గారు ప్రత్యేకంగా మాట్లాడి రావాలన్నారు, సోదరులు కూడా రమ్మని చెప్తే నేను వచ్చాను. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మీ దృష్టికి తెస్తున్నాను. ఈ విషయాలు కాస్త మీరు మనలో ఉంచుకోండి. నేను కూడా నా చైతన్యంత వరకు నేను ఆ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఆ ఉమర్లీషా గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ డాక్టర్ ఉమర్లీషా జాతీయ పురస్కారాన్ని నాకు ప్రకటించినందుకు, నాకు నేను ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇవ్వబోతున్నందుకు ఆ నిర్వాహకులకు, ఆ పురస్కారాన్ని నాకు అందజేయబోతున్నందుకు డాక్టర్ ఉమర్లీషా గారికి, ఈ నిర్వాహకులకు, ఇంతసేపు నా మాటలు మీరు ధ్యానంగా విన్నందుకు మీకు అందరికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. చాలా సంతోషం అండి. ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు ఎలా ఉంటాయంటే, అది సమితి విషయాల్లోనూ అధ్యక్షుల గారితో వ్యక్తిగతంగా కూర్చుని ఆలోచించే పరిష్కారాలు కొన్ని ఉంటాయి. సభల్లో ప్రతిపాదన
రెండోది ఏంటంటే ఉమ్రాలి షా సాహితీ సమితి అనంతపురం వాళ్ళు కూడా చేస్తున్నారు. 28 ఏళ్ళ నుంచి మేము చేస్తున్న దాంట్లో అసలు ఇక్కడ మేము ఇందులోనే కవిశేఖర అని కూడా పెట్టాం. కవిశేఖర అని పెట్టినప్పుడు డాక్టర్ ఉమ్రాలి షా పురస్కారం అని అంటే అంటే మీకు ఇంకా ఆయన అన్నారు కనుక నేను చెప్పవలసి వస్తుంది, లేకపోతే చెప్పేవాడిని కాదు. మళ్ళా కవిశేఖర ఏంటండి డాక్టర్ ఉమరా తేలిగ్గా ఇప్పుడు మీ పిల్లలు చూడండి సూర్యనారాయణ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఉంటే సూరి అని ఏదో పిలవండి అంటారు. ఈ రోజున పేర్లు తగ్గుతున్నాయి, పెరగడం లేదండి. మీదంటే పేరు రాశాం, నషీర్ అహ్మద్ అని మొత్తం రాశాం. ఈ మధ్యన అలా రాయట్లేదు. నషీర్ గారు అంటే ఇంక మీరేనని అర్థం చేసుకోవాలి జనం. ఆ విధంగా కృషి చేసేసారు మీరు. ఎంతోమంది నషీర్లు ఉన్నా ఎవరికైనా సరే నషీర్ గారికి పురస్కారం అంటే మీ గుంటూరు జిల్లా మీకు వచ్చినట్టే. అందువల్ల ఏమిటంటే ఇంకా మనం సయ్యద్ నషీర్ అహ్మద్ అని అనక్కలా. అలాగా మనం ఏమిటంటే కవిశేఖర కూడా అనక పెద్ద పెద్ద అదేమిటి మనం మహాసహస్రావధానులతోటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి వీళ్ళందరితోటి కూడా సంప్రదించాం. ఎలా పెట్టాలండి, ఎలా పెట్టాలి, ఎలా బాగుంటుంది కవిశాఖ అలా వద్దండి ఇలా. తర్వాత స్మారక స్మారక ఏంటండి మళ్ళాను గుర్తు చేసినటువంటి విషయం అసలు స్మరి రోజు అసలు కలవు స్మరణాన్ముక్తి అసలు తలుచుకుంటేనే స్మారక ఆయన పేరు తలుచుకుంటే ఆయన స్మారకుడే పోయేటే అర్థం కాదండి. కవి ఇప్పుడు పోడండి, అందువల్ల స్మారక అనకూడదన్నారు ఒక ఆయన. మీకు అర్థమైందో లేదో, పోనవాడిని పోయాడని చెప్పటం ఏంటి? అర్థమవుతుందండి, ప్రజల నుంచి పోడు ఆయన, పోతే చెప్పండి, అందువల్ల తీసేయండి అన్నారు. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, జాతీయ అనేటటువంటిది పురస్కారం ఈయనకి జాతీయ అనేటటువంటిది పెట్టేస్తే జాతీయ పురస్కారం అవ్వదండి. జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వస్తే జాతీయ పురస్కారం అండి. ఈ పురస్కారం ఇచ్చి 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు 4 లక్షలు పెడితే భారతదేశం అంతా ఎదుగుతూ మొదలెడితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 5 రావండి. నసీర్ అహ్మద్జీ 5 రావు, అప్పుడు ఇదంతా ఢిల్లీ బొంబాయి పంజాబ్ వెళ్ళిపోద్ది, మా పని అయిపోద్ది. ఇదన్నమాట ఇన్ని ఆలోచించుకు చేశాం మహానుభావ. ఏం తెలుగు తక్కువగా ఇవన్నీ చేసి చేయలేదు, ఎంతో ఆలోచించాం ఎన్నోసారి. ఆయన ప్రతి నిమిషం మీరు ఎంత మీకు చాలా ఆశ్చర్యం అండి, గంటలుగా కారులో వెళ్తూ కూడా ప్రతి సెకండ్ ప్రతి విషయం చర్చించుకుంటూనే ఉన్నాం. అంటే ఈయన సభలో పెట్టేశారు, నాతో ఫోన్లో మాట్లాడితే ఇంత చెప్తును. సభలో పెట్టేసిన తర్వాత సభలో చెప్పకపోతే ఇప్పుడు ఆయన నన్ను గట్టిగా తిట్టేసిన తర్వాత ఆయన చెవిలో తిడితే ఉపయోగపెట్టి చంద్రశేఖర్ తిట్టలేదు అంటారు. అవును కదా, కొడితే బాగా కొట్టారంటారు, ఏదో జరగాలి కదా. అందువల్ల జరిగింది ఏంటంటే ఇంత జరిగింది మహానుభావ. అది జాతీయ పురస్కారానికి మీరు కనుక ప్రోత్సాహం చేసి 10-15 లక్షలు దానికి వచ్చేటట్టు మీరు ప్రణాళిక చేస్తే అది జాతీయ పురస్కారంగా మేము ఇచ్చి మొత్తం భారతదేశం అంతా వెతికి మీకు మొత్తం జాతీయ స్థాయిలో ఎంతో పలుకుబడి ఉంది. ఎన్నో తిరిగారు ఢిల్లీ అవన్నీ కూడా జా పెద్ద పెద్దోళ్ళు అన్ని పిలుచుకుని మీరు ఎవరు సూచిస్తే వారిని ఉత్తరప్రదేశ్ అయితే ఉత్తరప్రదేశ్ అయితే ఉత్తరప్రదేశ్, పంజాబ్ అయితే పంజాబ్, లక్నో అయితే లక్నో, కాశ్మీర్ అయితే కాశ్మీర్ వాళ్ళందరికీ ఇచ్చుకుంటామని మనవి చేసుకుంటూ చాలా సంతోషం. మీరు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు, ధన్యవాదాలు. ఇప్పుడు శాంతన్నవల పోటీలో, శాంతన్న కనుక నేను శాంతమైపో, శాంతన్నవల పోటీలో అద్భుతంగా అసలు ఎలా ఉండాలి మనిషి అనేటువంటి ఎలా ఉండాలి అనేటటువంటి విషయం మీద వ్యాసరచన పోటీ పెడితే మేము అసలు ఎవరు రాస్తారా అనుకుంటున్నామండి. అలా రాసి బహుమతులు పొంది ఇన్ని సంవత్సరాలుగా బహుమతులు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను అనంతపురం మా సాహితీ సమితి అందని అనంతపురమే. మేము ఉమరాయిష గారు మురళీకృష్ణ గారు మేము అందరం తప్పనిసరిగా మీకు మీరు వస్తామండి, మేము మాటిస్తున్నాం, మేము తప్పనిసరిగా వస్తాం. వాళ్ళు ఎంత ప్రేమ అంటేనండి ఈ వ్యాసంలో ప్రథమ బహుమతులు వచ్చినటువంటి వారిని మహానుభావ వాళ్ళు పుస్తకం వేసారండి. అసలు ఇప్పుడు పుస్తకం వేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అటువంటి చేశారు, చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా 10-15 నిమిషాలు ఎందుకంటే విద్యుత్ ఆగింది కనుక ఆలస్యం చేశాను, కానీ లేకపోతే మిమ్మల్ని అందరినీ ఇందాక ఆయనకి తప్పట్లు ఎందుకు కొట్టమన్నాను కొంతమందికి అనుమానం వచ్చి ఈయన కొట్టమని లేదు, ఆయన కొట్టమని లేదు, ఎవరు ఈయన కొట్టమన్నారేటి అని ఏం లేదు, నిద్ర ఏమైనా లేపడానికి కొట్టమంటూ ఉంటాను. అలాగా 1 గంట అయింది కదా అప్పుడోసారి కొట్టిస్తూ ఉంటాను అనమాట. ఈ భీమన వాళ్ళకైతే తెలుసు, ఇక్కడ వాళ్ళకైతే తెలియదు, అందుకు కొట్టించానని గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రథమ బహుమతి పొందినటువంటి బరా శ్రీనివాసరెడ్డి గారు అనంతపురం వారిని వేదిక మీదకి వచ్చి ఉమ్రాలిష గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరు అందరూ సభ్యులు అన్నీ గమనించుంటారు, పెద్ద మనసుతో అన్నీ ఆలోచించండి. ఒక విషయం చేయడానికి ఎంత కష్టమో ఆలోచించండి. ఉమ్రాలిష గారు ముందుకు వచ్చి వారికి ఇప్పటి వరకు అవార్డులు పొందిన వాళ్ళలో ఆయనకు పేపర్లు వచ్చాయని ఎవరికీ రాలేదు. చాలా ఆనందపడిపోతాం.
ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఎందువల్లంటే వాళ్ళకి టెక్నికల్గా ఇవి అందరికీ ప్రచారం అవుతాయి కదండి, మీకంటే వినపడుతుంది, ప్రపంచం వినపడాలి కదా మరి. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీశైలి శ్రీకాంత్, తోట శ్రీలక్ష్మి మహేశ్వరి వాళ్ళు దూరభారం వల్ల రాలేకపోయారు. ఇప్పుడు ప్రత్యేక ప్రశంస శంకర్ రమేష్ వారిని చేయవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు రైల్వే టికెట్లు క్యాన్సిల్ చేసుకుని చాలా కష్టమండి, చాలా కష్టపడి వచ్చారు. పట్టండి తప్పట్లు. ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా ఈ వ్యాసాలన్నీ కూడాను మీకు పుస్తకం కింద ముద్రిస్తున్నాను. సాహితీ సుధా సరస సద్గురు గీత అనేటటువంటి పుస్తకం కింద గుంటి మురళీకృష్ణ గారు, రియాజుద్దీన్ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, రమేష్ గారు దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాను. ఆ పుస్తకాన్ని మరి ఉమరాలిషా గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగాను, మరి పెద్దలు నసీర్ అహ్మద్ గారు, గాదం గోపాలస్వామి గారు మా పక్కన ఉండవలసిందిగా కోరుతున్నాను. చిరంజీవి ఉమ కూడ పుస్తక ఆవిష్కరణ వాళ్ళ పుస్తకం ముద్రించి మొదటి మాటల కోసం ఉమరాలిషా గారికి నాకు ఉత్తరం రాసి అది అయ్యేటంత వరకు ఆగి అది కూడా వేసిన తర్వాత ముద్రించి ఇచ్చారండి. ఇంతమంది వేదిక మీద ఉంటామని ఎలా అనుకున్నారో కానీ ఒక్క పుస్తకం కాకుండా అందరికీ సరిపోయినాయండి. అది కదా గొప్పతనం అంటే. ఇంకో పుస్తకం కూడా ఉందండి. అనంతపురం వాళ్ళ అదృష్టం ఏంటంటే సద్గురు గీత అని 54 అని నవం పీఠాధిపతి పేర్చు అందులో గురువారమే ప్రారంభం చేస్తారు. మీరేం తక్కువారు కాదు. చాలా సంతోషం. అనంతపురం వాళ్ళకి మరొక చాలా సంతోషం. ఆ శాఖ శాఖోపశాఖలుగా విరాజిల్లాలని వాళ్ళందరూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేము 2013 సంవత్సరంలో ఒకసారి విశిష్ట అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు తిలకించిన తర్వాత ఆధ్యాత్మిక పీఠం తరఫున అనంతపురంలో కూడా ఉమర్ అలీషా అనేటటువంటి సాహితీ సమితిని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాము. అనుకోకుండా ఈ హైదరాబాద్ వాసులే ఎక్కువ మంది అనంతపురానికి వచ్చారు. వచ్చిన తర్వాత మన సద్గురు వారిలు కూడా అనంతపురంకి వచ్చినప్పుడు ఆత్మీయ సమ్మేళనం అనేది 2016 సంవత్సరంలో ఏర్పాటు చేశాము. 2017 ఏప్రిల్ 16 ఆ సమయంలోనే సద్గురు వారి యొక్క సమక్షంలో అనంతపురంలో ఉమర్ అలీషా డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అనేది ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి ఈ భీమవరంలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీల్లో నిర్వహించేటటువంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని వారికి అందరికీ అందజేసి వారందరూ కూడా ఈ వ్యాసాలు రాసే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి మా మిత్రులందరికీ, అందులో చిత్రకారులు కూడా మన చింతా వెంకటేశ్వర్లు గారు చక్కగా వారు సహాయ సహకారాలు అందించారు. సద్గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు ఇక్కడికి రాగలిగినాం. కాబట్టి ఇలాగే ప్రతి ఏటా జరిగేటటువంటి ఉత్సవాల్లో మేము కూడా పాల్పంచుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్తే. అనంతపురం
ఉమర్ అలీ షా సాహితీ సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సాహితీ సమితి వైభవం కూడా చెప్పండి తప్పనిసరిగాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ వేదిక మీద అందరూ మనం ఇందాక ఆహ్వానించిన వాళ్ళందరూ కూర్చుంటారు. మరి దేశ సేవలందించినటువంటి పెద్దలు ఆయన మరి పీఠ అధిపతుల్లో ఒకరికి రథసారథిగా అంటే కారుని వారే నడిపించారండి. నడిపిస్తూ రోడ్డు మీద లేచిన దుమ్ము కూడా కారు మీద పడటానికి భయపడేటట్లుగా నడిపారు ఆయన. దానివల్ల మీకు అర్థమైంది ఏం చెప్పాను, రోడ్డు మీద లేచినటువంటి దుమ్ము కారు మీద పడటానికి భయపడేటట్టుగా ఆయన ఉన్నారు ఆ కారు విషయంలో. అలా చేసినటువంటి మాకు ఆత్మీయులు మా సమితి వ్యవస్థాపక కోశాధికారి పాతపట్టి నరసింహరాజు గారు చాలా వృద్ధులైపోయారు. వారిని తీసుకొద్దామని విశేషమైనటువంటి ప్రయత్నం చేశాం, కుదరలేదు. వారికి జ్ఞాపికని వస్తే జ్ఞాపికని శాలువని ఇవ్వాలని, అది వారికి ఆంతరంగిక మిత్రులు ఆత్మీయ మిత్రులైనటువంటి మా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ గారిని ఇచ్చేసి ఆ శాలువని ఆ జ్ఞాపికని తీసుకుని మనందరి తరఫున నరసింహరాజు గారిని కలిసి వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఉమరాజా గారి చేతుల మీదుగా స్వీకరించి నిజంగా కూడా అలాగే జరిగింది. మురళీకృష్ణ గారు తింటే నేను తిన్నట్టే అనేటటువంటి మనిషి అండి ఆయన. ఆయన అలా అన్నందుకో ఎందుకో మరి ఆయన ఈయన స్వీకరించడం జరిగింది. సమితికి 3 రోజులు ముందు వచ్చేసేవారండి. వచ్చేసి ఇవన్నీ కూడా అన్నీ జాగ్రత్త పెట్టుకుని ఇవన్నీ కూడా చేసేవారు మహానుభావులు. ఆయనకి త్వరలో మరి స్వామివారి ఆశీస్సులతోటి కోలుకుని అన్ని విషయాలు బాగా జరగాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు మరి చిరంజీవి చక్కగా వర్ధిష్ణువు చక్కగా మాట్లాడి అన్నీ కృషి చేస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించుకోవాలి, మీ మనమల్ని ప్రోత్సహించుకో కోరుకుంటూ ఎర్రశెట్టి ఉమామహేశ్వరరావుని మరి అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఈ శాలువులో విశేషం ఏంటంటే రజతోత్సవానికి శాలువకి ఉమర్ అలీ షా సాహితీ సమితిని ముద్రించేసిన శాలువ అండి ఇది, భీమవరం అని. చాలామంది శాలువులు ఒకళ్ళు ఇచ్చిన ఒకళ్ళకి ఇచ్చేస్తారు, ఇది ఇవ్వడానికి కుదరదండి. చాలా సభలు చూసుంటారు మీరు, ఇలా రౌండ్ తిరుగుతాయండి. నసీర్ అహ్మద్ గారికి బాగా తెలుసాయి. ఎక్కువ సభలు చూస్తూ ఉంటారు కనుక ఇప్పుడు సత్కార సింహాసనాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అదే సింహాసనం అంటే ఇంకా దిక్కండా ఇక్కడే ఉండిపోమని కాదండి. అంటే ఆ మాట అంటే ఏదైనా మాటే ఆనందం కదండి. కోరుతున్నాను వెనక్కి పెట్టండి, ఇంకా పర్లేదండి, ఓగదు, కూర్చుంటే ఓగదు, బరువు పడితే ఓగదా? అంతేనండి, జేబులో బరువు పెడితే మనిషి ఓగడు. కుర్చీ అది కాదు, కవర్ కవర్ చేయండి, కుర్చీ ఏముంది దయచేసి మీరు అందరూ ఒకసారి నన్ను మన్నించాలి. ఇదివరకు మొత్తం మీరు కాదండి, ఎన్ని
10,000 రూపాయలు వారు చేసినటువంటి కృషికి అందించడం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు మరి పురస్కారాన్ని స్వీకరించబోతున్నటువంటి మహానుభావులు వారిని విచ్చేసి సత్కార సింహాసనంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. సయ్యద్ నసీర్ అహ్మద్ గారు, గుంటూరు. తో నాకు ఈ సత్కారం చేసి డబ్బులు ఎంత 10,000 రూపాయలు ఇచ్చారు. వారి వారి ఈ పీఠం ఇంకా దినదినాభివృద్ధి చెందాలని దానికని చెప్పి ఈ 10,000 రూపాయలు వారు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తాను. అడ్రస్ ఇవ్వండి. తిరిగి వారి ట్రస్ట్కి ఇమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి వారు వారు ఇచ్చినటువంటి తిరిగి ఇస్తున్నారు. చాలా మరి ఎందుకంటే ఆయన మామూలుగా చేసేదానికంటే ఇలా కనుక చేసినట్లయితే ఇంకా విశిష్టమైనటువంటి విషయాలు అందరికీ అందుతాయి అనేటటువంటి ఆలోచన చేసినటువంటి గాదం గోపాలకృష్ణ గారి పెద్ద మనస్సుకి ట్రస్ట్ మరొకసారి అభివందనాలు తెలియజేస్తోంది. ఉమ్మార్ అలీషా గారు ఆయన గొప్ప స్వతంత్ర సమర యోధులు. వారి వలన సమాజానికి ఎంతో మేలు జరిగింది. వారి మనవలైనటువంటి ఈ ఉమ్మార్ అలీషా వారు కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలని తమ యొక్క ప్రబోధాల ద్వారా తీర్చడానికని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విశేషమైన కృషి చేసి వారికి మనం సహకరించాలి తప్ప వారి దగ్గర తీసుకోకూడదు అని నా అభిప్రాయంతో ఇచ్చేస్తాను. నేను చేసిన సహాయం కూడా వారు అలా చేశారన్న ఉద్దేశంతో చేసిందే తప్ప ప్రతిఫలాపేక్ష ఉద్దేశంతో కాదు. చాలా సంతోషం అండి. మీరు పెద్ద మనసుతో చేసినందుకు మరొకసారి తెలియజేస్తూ మరి ఇది తీసుకున్న వాళ్ళందరూ ఎలా అనుకుంటారేమో అని మా భయం. అలా అనుకోవద్దని కోరుకుంటూ వారి వాళ్ళ మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం. ప్రణాళిక చేయరా, కూర్చో. ఆవిడ కూర్చునేందుకు వీలుగా నాన్న రామకృష్ణ తాను సృజించిన ఈ సర్వ సృష్టిని కాపాడు రేడుగా చిన్ని
మేడం గారు అది ఇచ్చిన వెంటనే కవర్ అందులో చూసి ఇది నా దగ్గర ఉంచుతారండి నా దగ్గర ఉంచుతారని అంటున్నారు పళ్ళ ప్లేట్. ఏమో మరి నసీర్ అహ్మద్ గారు కవర్ కవర్ చేయాలని ఈ విధంగా ఉందన్నట్టు. అంటే దాంపత్యం అలా ఉండాలని మీకు చెప్తున్నా తప్ప సరదాగాను నీదా నాదా అని ఏముందండి. గురువుగారు ఇచ్చిన తర్వాత ఏదైనా అందరిది. చాలా సంతోషం. ఇంత ఆనందంగా పగలే వెన్నెలా అన్నట్టు ఇది రెండయ్యింది అని అనిపించకుండా ఇంత బాగా జరుగుతున్నందుకు మహదానంద పడిపోతూ ఇంకేమైనా తర్వాత ఎగిరిపోయిందండి. చాలా సంతోషం. ఉలిసి రమేష్ నాగమణి దంపతులు వారి చిరంజీవి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇతను నా ప్రియ శిష్యుడు, నా దగ్గరే చదువుకున్నాడు. మంచి సంస్కారవంతుడు, శ్రీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతులకు, నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలీషా గురుదేవుల పాదపద్మాలకు నా సరస్సు వంచి నమస్సులు. కవిశేఖర డాక్టర్ ఉమరాలీషా 77వ వర్ధంతి సభ ప్రతి సంవత్సరం భీమవరం పట్టణంలో జరుగుతుండేది. ఏ కాలంబున ఏ ప్రపంచమున ఏ ఏ వేళ ఏ ఏ కళలు సాకల్యముకు సృష్టి చేయవలనో వారికే తెలుసు. అందుకేనేమో ఈ హైదరాబాదు నగర శివార్లో మనందరికీ కూడా ఆనందాన్ని నింపడం కోసం హైదరాబాద్ తరలి వచ్చింది. మరి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని స్వామి సంకల్పంతో 23/1/2022 జరిగే సభ హైదరాబాద్లో జరగటం ఊహాతీతం. బహుశా ఈ ప్రాంతవాసులకు సాహితీ సౌరభావాలు వెదజల్లడానికనేమో ఇక్కడ జరుగుతుందని మేమంతా భావిస్తున్నాం. గత 29 సంవత్సరాలుగా ఈ సాహితీ సంస్థ డాక్టర్ ఉమరాలీషా గారి నేతృత్వంలో ఐవరేళ కృషితో ముందుకు వెళుతుందంటే స్వామి ప్రత్యేక దృష్టి ఈ ఆధ్యాత్మిక బంధువుల అభిమానంగా కూడా మేము భావిస్తున్నాం. గతంలో శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు, డాక్టర్ ఆవుల మంజులత, అలాగే ఈరోజు నజీర్ అహ్మద్ గారికి సుమారు 22 మంది వివిధ రంగాల నుండి అవార్డు గ్రహీతలుగా సన్మానం అందుకున్నారు. ఈరోజు అవార్డు అందుకునే శ్రీ సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వ్యక్తిగా వచ్చారు.
ఇప్పుడు స్వామి ఆశీర్వచనాలతో అవార్డు గ్రహీతగా ఇచ్చేశారు. అది వారు చేసిన సాహితీ సేవకు గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈనాటి సభలో విశిష్ట సత్కారం పొందే డాక్టర్ గాదం గోపాలస్వామి గారు సభకు చిరపరిచితులే. అలాగే పిన్న వయసులో అవధాన ప్రక్రియలో ముందడుగు వేస్తున్న ఆ అక్షర కుక్షి స్వామి ఆశీర్వాదంతో మునుముందు ఇంకెన్నో అవధానాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా సభ తరపున కోరుకుంటూ, కోవిడ్ కారణంగా ఈరోజు శ్రీ ఉలిసి త్రినాథ్ శ్రీమతి కుసుమ కుమారి దంపతులు తనయుడు ఉలిసి ఉమేష్ మణి మోహితులతో ఆ సన్మాన భాగ్యం వారికి కలగజేసినందుకు స్వామికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక అధ్యక్షుడు డాక్టర్ ఉమరాలిషి గారు రూపకల్పనే ఈ సాహితీ సంస్థ అని చెప్పుకోవడం, అలాగే ఇక ఉపాధ్యక్షుడు శ్రీ చౌటపల్లి మురళీకృష్ణ గారు, కార్యదర్శి శ్రీ దాయన సురేష్ చంద్రజీ గారు, కోసేతు గారు శ్రీ పాతపాటి నరసింహరాజు గారు రావాల్సి ఉంది, మరి కారణాంతరాల వలన వారు రాలేకపోయారు. ఆశీర్వాద వీళ్ళందరి యొక్క ఆశీర్వాద పునాదులపై సాహితీ భవనం గట్టిగానే ఉందని భావిస్తున్నాం. అది గట్టిగా ఉండాలని దాని ముందు యజ్ఞం చేస్తున్న కార్యవర్గ మునులు సైతం దీక్షగానే సహకరిస్తుండడం అందం ఆనందం మాకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే మరి మా సభ్యులందరూ భీమవరం నుంచి హైదరాబాదు తరలి రాలేదు, వారికి కూడా కృతజ్ఞతలు ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీ బుద్ధరాజు రామకృష్ణరాజు గారు, శ్రీమతి వేగేశ్వరి సత్యవతి గారు, శ్రీ దండు కృష్ణరాజు గారు, శ్రీమతి వడ్డి విజయలక్ష్మి గారు, శ్రీమతి దండు సుభద్రాదేవి గారు, శ్రీ చౌటపల్లి ఉమామహేశ్వర గారు, శ్రీ వానపల్లి రమేష్ గారు, శ్రీ చౌటపల్లి సాయి వెంకట బాబు, శ్రీ వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. ఇదే సభలో బ్రహ్మర్షి హుస్సేన్ షా గురుదేవుల పురస్కారం పిఠాపురం ప్రధాన ఆశ్రమ నిర్వహణలోకి చేరినది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ గురుదేవులను కూడా స్మరించుకుంటూ ఈ యుగానికి సరిపడా మునులు కొరత వలన కాబోలు హైదరాబాద్లో కూడా కొంతమంది మునులుగా వచ్చి యజ్ఞాన్ని నిర్వహించారు. వారిలో మరి సూర్యలత గారు, వైజాగ్ నుంచి డాక్టర్ ఆనంద్ పెంగడి గారు, అలాగే వారి సతీమణి, మరి అందరూ, అలాగే సతీష్ గారు ఇక్కడ ఈ భూమికలు ముఖ్య భూమికల్ని నిర్వహించారు. వారిని కాకుండా ఇంకెవరినైనా సరే మర్చిపోయినట్లయితే మమ్మల్ని క్షమించండి, అది నాదిగా భావిస్తాను నేను. మరి వీళ్ళందరికీ కూడా ఒక ఎత్తు అయితే అనంతపురం నుంచి తరలివచ్చినటువంటి ఆ సోదర బృందం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రథమ ద్వితీయ వారే లీజుకి తీసేసుకున్నారు, మరి తృతీయ ఒకటి మిగులుతుంది, ఇంకా ఎప్పుడు తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఇంచేదంటే అంతటి అక్షర నైపుణ్యాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు కనుక వారికి ఇంకా మునుముందు కూడా రావాలని భావిస్తూ మరి అందరికీ వందనం అభివందనం. ఇందులో సేవా ఋషులను మర్చిపోతే సహృదయంతో క్షమించి మీ సేవను కూడా స్వామి దృష్టిలో ఉంటుందని భావిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ అభినందనలు. నమస్తే. మిగతా జిల్లాల వాళ్ళు కూడా పోటీ పడమని కోరుకుంటూ ఈ సింహాసనాన్ని యథాస్థానంలో ఉంచవలసిందిగా కోరుతున్నాను. ఉమరాలేశ గారు ఇక్కడ మళ్ళా ఇప్పుడు ఇందాక మన కూర్చున్న కుర్చీలో కూర్చుంటారు. భీమవరం సాహితీ సమితి సభ్యులు అందరూ కూడా వచ్చినటువంటి 12 మంది ఎంతమంది వాళ్ళు, అలాగే హైదరాబాద్ వాళ్ళు కూడా 2 మాకు నిశ్చలన చిత్రాలు కావాలి. సభ్యులను కూడా మరి సూర్యలత గారు ఒకసారి, వారు ఒకసారి, వీరొకసారి, మొత్తం అందరూ కలిపి ఒకసారి చెప్పండి. హైదరాబాద్ వాళ్ళు, హైదరాబాద్ శాఖ వారు, అనంతపురం సాహితీ సమితి సభ్యులు, ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసి ఇంతవరకు ఓపిక్గా ఉండి చేశారు, చాలా సంతోషం. గొప్పతనం తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది అని, కూర్చోవడం వస్తే ప్రపంచంలో అన్నీ వచ్చేసినట్టేనండి, రెండింటికి భోజనం చేస్తే మీరు యోగులు అయిపోయినట్లేనండి. అందువల్ల మహాయోగులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సహనావోతు సహనోపనక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నాదవిద్దం నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. సెలవు, నమస్కారం.